స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. తుపాకీ బెదిరింపులతో బ్రిటిషర్స్ భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు వారిని ఎదిరించి నిలబడే శక్తి గలవారై భారత స్వాతంత్ర పోరాట వీరులకు స్ఫూర్తినిచ్చేవారే మన స్టూడెంట్స్. ఒక చేతిలో పుస్తకం, మరో చేతిలో తుపాకీతో కదిలి వీరమరణం పొందిన భగత్ సింగ్ చెప్పిన రెండు మాటలే ఇంక్విలాబ్ జిందాబాద్. స్వతంత్ర పోరాట వీరులకు వీరవచనాలై ముందుకు నడిపించింది. 1987లో కేరళలో కూడా స్టూడెంట్స్ ఈ పోరాటంలోకి దిగారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా స్టూడెంట్స్ చేసిన ఆనాటి పోరాటం ఆ రోజు ప్రభుత్వాన్ని కదిలించింది. అది మొదలు. స్టూడెంట్స్ అందరూ కొద్ది కొద్దిగా క్యాంపస్లలో కలిసి కదిలారు. ఇది నా చివరి ప్రయత్నం. నేను పడిపోకూడదు, లేవాలి. లేచి కమ్యూనిస్ట్ జెండాని నిలబెట్టాలి. నేను చేయాలి అనుకుంటున్న ఈ ప్రయత్నం ఆయన కోసం, నాకు ముందు ఇక్కడున్న ఆ మనిషి కోసం. నాకు కూడా ఆయన తలరాతి రాశాడు ఆ దేవుడు. మెక్సికో.
ఇదే ఒకప్పుడు మన కాలేజ్ యూనియన్ ఆఫీస్. ఈ భూమి మీద చాలా అద్భుతమైంది సూర్యుడి వెలుగు, కానీ మన బతుకులకు ఇంతవరకు వెలుగులు లేవు. మనం ఇన్నాళ్ళు చీకట్లోనే బతికాం. మనం అందరం ఒకరోజు చీకటి నుంచి మేలుకొని బయటకు వస్తాం. ఆ రోజు ఆ వెలుగిచ్చే సూర్యుడు మన కోసం స్వాగతం పలికి విజయం వరిస్తుంది. అన్నా మీరా, రండి. ఏంట్రా కొడుతూ ఉంటే నవ్వమని నేర్పించిందా నీ పార్టీ సిద్ధాంతం? ఎస్ఎఫ్ఐ నుంచి రాజీనామా చేస్తే నిన్ను ప్రాణాలతో విడిచిపెడతాను. అర్థమవుతోందా నీకు? నా ప్రాణం పోయినా నేను ఎస్ఎఫ్ఐ నుంచి తప్పుకో. ఇంక్విలాబ్ జిందాబాద్! ఇంక్విలాబ్ జిందాబాద్! ఇక్కడి నుంచే నా లైఫ్ మొదలైంది. అంతవరకు నా లైఫ్కి అర్థం అంటూ లేదు, కానీ ఇక్కడ చేరాక నా జీవితానికి ఒక అర్థం వచ్చింది. త్రిశూర్ నుంచి నేను ఇక్కడికి వచ్చాను. జీవితంలో ఏ లక్ష్యం లేకుండా లైఫ్ అంతా సరదా అన్న పేరుతో వేస్ట్ చేసుకునే చాలామంది ఇక్కడ కలిశారు. అందులో తెలియని ఒక ఆనందం ఉంది, వాళ్లలో ఒకడిని నేను కూడా. ఆకాశం గొడుగవదా, సముద్రం కొచ్చేయమవదా, కాలమంతా మనదే, కథ మొదలికడే, మనమంతా ఒకటేలే, గుర్తుండే రోజులివే, ఈ అల్లరి గీతం. ఏసీ కావాలా, నాన్ ఏసీ కావాలా? రూమ్ ఉంటే చాలా. జీవితం రూటేంటో తకమితో ఆతో సరదాలు ఎటేపో, మన జెండాల ఎగురుతున్నా ఉంటే, నీకు వండలా వేయి గుండెలే వెంటే. ఒక్కో అమ్మాయికి ఒక్కో రకం ఆశలుంటాయి. అవునరా, క్యాంపస్ లో పంచుకట్టుకోవాలా లేదా డిసిషన్ తీసుకోవాల్సింది మనం. మనల్ని ఎదిరిస్తే మనం ఎదిరించాలి, అంతేగాని భయపడకూడదు. రెక్కలొచ్చి ఎగిరినోళ్ళు, రెక్కలిరిగి పడ్డవాళ్ళు, చిరునవ్వులతో పూల మార్గం చేరినోళ్ళు, కలల తీరం చూసినోళ్ళు, తెలివితో ఎదిగినోళ్ళు, రక్తం చెంది అసువులు బాసినోళ్ళు. కేఎస్క్యూ చేసే తప్పులను మరొక భరించకూడదు. ఎస్ఎఫ్ఐకి ఒక్క సీట్ అయినా సరే మనం నెత్తులు చిందించైనా సాధించాలి. ఏంటి అర్థమైందా? రూపేష్ ని చూడగానే పారిపోయారు శుభాష్.
ఎందుకని క్లాస్కి వెళ్ళలేదు? నాకు ఇప్పటివరకు క్లాస్ అంటేనే తెలియదు. నేను ఈ కాలేజీ ప్రిన్సిపల్. తలకిందులుగా నిలబడాలా? ఇది ఒక వేస్ట్ ఫెయిల్. ఈ గుమ్మ ముందు వేసేద్దాం. పరిగెత్తురా. ఎక్కడెవరు పాడేశారు? ఏ నువ్వు ఇక్కడ పేడ వేస్తే నేనేం చేస్తానరా? వేసింటాను. మొన్న మనం కలిసినప్పుడు మా ముందు పంచగట్టద్దని చెప్పాను కదరా. అన్వర్ ఏంట్రా ఇలా చేశావు? వాడు రాసిన కవితకి నీ పేరు ఎందుకు పెట్టుకున్నా? పేరు ఎవరిదైతే అంటే ఆ కవిత అడుగడుగు కలిసి గమ్యం సులువుగా చేరుకున్నట్టు అనుభవాల మూటెత్తుకుని సాగిపోండి సాగిపోండి. సుభాష్. ఏంట్రా? అసలు ఏమీ అర్థం కావడం లేదు. రే, ఆ ఫోటో ఎవరిది? ఈయన. ఈయన నా 8th క్లాస్లో తెలుగు నేర్పిన తెలుగు టీచరు. తెలుగు టీచరా? ఎప్పుడు నేను వెనుక బెంచ్లోనే దాక్కుని కూర్చుండేవాణ్ణి. ఒకరోజు ఈ సారు నా దగ్గరకొచ్చి, పర్వాలేదురా, నువ్వు బతక నేర్చిన వాడమని చెప్పారు. ఆయన ఆ మాట ఎందుకు చెప్పారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇప్పుడేం చదువుతున్నావు? నేను ఫిజిక్స్ చదువుతున్నా. రే, మెయిన్ ఈక్వేషన్స్ ఎలా చేయాలో చెప్తాను. ఇటు నేను ఇలాగే చేస్తా, నాకు డౌట్ వచ్చినవన్నీ అండర్లైన్ చేస్తా. జోవిని మెయిన్ సబ్జెక్ట్ ఏంటి? ఫిజిక్స్. సబ్ మ్యాథ్స్. అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఎకనామిక్స్ బుక్ చదువుతున్నావు? ఆహా, అంటే నువ్వు నా ఫిజిక్స్ బుక్స్ తీసుకుని చదువుతున్నావా? రే, అది ఇంగ్లీష్ లిటరేచర్ రా. అంటే ఇది ఇంగ్లీష్ లిటరేచరా? రే, నువ్వు ఇలా చేస్తే ఎలా పాస్ అవుతావరా? రే, అటు పెట్టండి రా. ఏ, కొంచెం అటు కట్టండి రా. కాస్త పక్కకి రా. మీరంతా చేసే పనులకు నేను మీతో కలవలేను. దయచేసి నన్ను ఏమనుకోవద్దు. సార్, ఒక ఫ్యామిలీని కాపాడాలని అలా చేశాం. నువ్వు చెప్పేది నమ్మొచ్చా? నేను నిజమే చెప్తున్నాను సార్. ఓకే. రూపేష్ అన్నతో ఒకసారి మాట్లాడాలి. ఏంట్రా? రూపేషన్న, మన జోవి ఉన్నాడుగా బండగాడు మా బ్యాచ్లో, వాడు చదువుకోలేకపోతున్నాడన్నా. అయితే మన యోగానంద్ గారు ప్రేయర్ ఆర్గనైజ్ చేస్తున్నారు, దాన్ని మీరు ప్రారంభిస్తే బాగుంటుందన్నా. నేనొస్తే చాలా? అంటే రూపేష్ అన్న వస్తే స్టూడెంట్స్లో ఉత్సాహం పెరుగుతుందన్నా. నువ్వు జూనియర్స్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసావని విన్నాను. సీనియర్స్ అంతా వస్తున్నారుగా, వాళ్ళ కోసమే. అందుకే ప్రార్థన అయ్యాక రిఫ్రెష్మెంట్ ఇవ్వాలని ప్లాన్ చేసాం. లేడీస్ కూడానా? మేము ప్లాన్ చేసింది టీ, స్నాక్స్ మాత్రమే. టీ ఉందా? టీ ఉంది, స్నాక్స్ కూడా ఉన్నాయి. అయితే వస్తాం. రూపేష్ అన్న వస్తారుగా? తప్పకుండా వస్తారుగా. వస్తా అన్న. నువ్వు స్టార్ట్ చెయ్యి. గత కొన్ని రోజులుగా జోవి ప్రశాంతంగా చదవలేకపోతున్నాడు. బాధ్యతలు మానసికమైన ఆందోళనకు గురిచేస్తాయి. ఇది నవ్వుకునే విషయం కాదు. అతనికి పెళ్లి వయసుకు వచ్చిన 5 సిస్టర్స్ ఉన్నారు. 5 మన స్టూడెంట్ యూనియన్ అయిన బర్ముడా ట్రయాంగిల్ ఇనాగురేషన్ కి, అందులో మన జోవి సమస్యకి సొల్యూషన్ చెప్పడానికి ఇక్కడికి వచ్చిన మనందరికీ అధ్యక్షుడైన రూపేష్ అన్నను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. మెకానికల్ కి సంబంధించి విద్యాశాఖలో వచ్చిన మార్పులు చాలా జరిగాయి. అంతేకాదు, పిచ్చి తుగ్లక్ పరిపాలనని తరిమివేయడానికి, ఆ పరిపాలనను పూర్తిగా తెలుసుకోవడానికి మనం మన మూడో కన్ను తెరవాల్సిన అవసరం ఎంతో ఉంది. 1906 ఈ హాస్టల్ స్టార్ట్ చేసినప్పుడు 2 సపరేట్ హాస్టల్స్ గా ఉన్నాయి. అప్పట్లో ఈ హాస్టల్ ఏర్పాటు చేసినప్పుడు ఒక హాస్టల్ హిందువులకు, మరొకటి క్రిస్టియన్స్ కొరకు. ఇప్పుడు కాలము మారింది, టైము చేంజ్ అయింది. ఇప్పుడు మిగిలింది 2 హాస్టల్సే, ఒకటి బాయ్స్ కి ఇంకొకటి గర్ల్స్ కి. ఈ రెండింటినీ ఒకే హాస్టల్ గా మార్చాలి అన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజు ఈ కమిటీ ద్వారా జోవి చదువుకి సంబంధించి హెల్ప్ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. అంత దేవుడి దయ. సరిగ్గా నమస్కారం పెట్రా. నెక్స్ట్ మనం కల్చరల్ ఈవెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. ముందుగా జానపద గీతం. నువ్వు కటింగ్ చేసుకున్నాక పాడితే బాగుంటుంది.
రే నీకేరా చెప్పేది, దిగు పదరా. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం మనం. ఏం లేకుండా అయిపోయింది. ఏ రూపేష్, మిగతాది కూడా విను. చెప్పు ఉష్ణానా. చాలా రోజులుగా నేను తన గురించేగా ఆశపడ్డది, నిన్న అది అయిపోయింది. ఇంకా ఏంటి, ఇందాక స్పీచ్ అదరగొట్టేసావుంటగా. ఆ విషయం నీకెలా తెలుసు? ఇంకోట ఇంకో గ్లాస్ ఇవ్వు. రే ఇంకో గ్లాస్. మళ్ళీ చప్పిస్తాం. సరేనా, అంతా ఒకేసారి అమౌంట్ ఇద్దాం లేరా? ఓసీలో వస్తే ఎంతైనా తాగుతారు. ఓసీలో వస్తే ఎంతైనా తాగుతారు. ఏంట్రా వాగుతున్నావు? నేను మిమ్మల్ని ఏమీ అనలేదన్నా. మాట మార్చకురా, ముందు నువ్వు నన్ను ఏమన్నావు చెప్పు. నిజంగా ఏమీ అనలేదన్నా. చెప్పరా, గట్టిగా చెప్పు. ఇంద్రా, తాగాక వెళ్ళమని చెప్పానన్నా, గొడవ పెడుతున్నాడు. ఏమన్నావు చెప్పరా. ఏంటి డిస్కషన్? తన నేను ఏమని లేదన్నా. ఏమని లేదని అంటున్నాడుగా. నువ్వు ఎందుకురా నా మ్యాటర్లో తలదూరిస్తున్నావు? నువ్వు పెట్టిన అన్నం తిన్నానని నన్ను చులకనగా చూడకు. నేనంటే ఏంటో చూపిస్తా మీ అందరికి. జాగ్రత్త, వెళ్ళు వెళ్ళు చూద్దాంలే. కాపండి. మీరిక్కడ ఏం చేస్తున్నారు? విషయం రూపేష్, నేను వాళ్ళని కొడతాను. వీడు మళ్ళీ స్టార్ట్ చేశాడు. నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉండు. మనం కామ్గా ఉంటే వాళ్ళు రెచ్చిపోతారా? రే సంతోష్, ఏమైంది? ఆ అన్నే అడిగానా? నాకేం తెలుసు అన్నా. దయచేసి అర్థమయ్యేటట్టు చెప్పండి. సమస్య ఏంట్రా? ఏం లేదు విష్ణు అన్న, అనవసరమైన వాటి కోసం కొట్టుకుంటున్నారు. ఇప్పుడు మేము వేరే ముఖ్యమైన విషయం గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. పొండిక నుంచి తెల్లారి వరకు మాట్లాడుకుంటూనే ఉంటాం. చేసేవన్నీ వేస్ట్. నేను చెప్పేది నిజమేరా? ఏమైంది? ఈ పీస్ వేసుకో, తర్వాత ఫైట్ అంట. నీకు ఎదురు తిరుగుతానని వాడు చెప్తున్నాడు. ఖచ్చితంగా ఫైట్ జరిగే అవకాశం ఉంది. మీ వాళ్ళందరినీ కొడతారు సుభాష్. ఫైట్ అన్నాడంటే తల పగల కొడతా. అవునా? ఓకే. నువ్వు ఫైట్ అంటే ఆ సుభాష్ తల పగల కొడతాడంట. వాడు చెప్పాడా? వాడే చెప్పాడు. వాడు నా చేతిలో చస్తాడు. చికెన్ తిన్నాక వాడిని పిచ్చ కొట్టుడు కొడతాను. నిజంగానా? నేను కొడతానో కొట్టను నీకు తెలీదా? అయితే చూడాల్సిందే. వెయిట్ చేస్తూ ఉంటా. తిన్నాక ఫైట్ అంటరా? చికెన్ తిన్నాక ఫైట్ అంటరా? చికెన్ తిన్నాక ఫైట్ అంట. చికెన్ తిన్న తర్వాత కొట్టాలి. నిజంగా కొడతావా? తిన్న తర్వాత ఫైట్ అంట. సుభాష్, రే ఇప్పుడు ఏం చేస్తావు? బయట వాళ్ళు రెడీగా ఉన్నారు. చేతులు కాళ్ళు విరిచేద్దాం. అలాగా, ఓకే. ఇదే మా ఊరైతే వాడి పళ్ళు రాలగొట్టేవాడిని. రే రే రే, మీ కాళ్ళు చేతులు వాళ్ళు విరిచేస్తారంట. వాళ్ళు బయటకు వస్తే ఎలా రా? బయటకు వచ్చి మాట్లాడు, మనం ఎలా విరగొట్టాలో నేను నేర్పుతా. రెడీగా ఉన్నారు. ఏంటి ప్రాబ్లం? మన వాళ్ళు జూనియర్స్ ని కొట్టబోతున్నారు. సమస్యని పెద్దది కాకుండా చూసుకోండి. సరే సరే, ఇప్పుడు వస్తాను. డబ్బులు తగలకుండా చూసుకో, సరేనా? ధైర్యం ఉంటే బయటికి రమ్మంటున్నారు. మాకు ధైర్యం ఉంది, చంపడానికైనా రెడీ. చంపుతారా? చంపడానికైనా చావడానికైనా. చాలా బాగుంటుంది. అన్న కూర్చో. నేను వస్తా. కూర్చో అన్న. మేము స్టార్ట్ చేసిన ప్రాబ్లం మేమే ఫినిష్ చేసి వస్తాం. సుభాష్, ఆ సంజయ్ ఉట్టి మెంటలోడు. అనవసరంగా పోయి వాడిని కలుక్కోకు. వెనక్కి అడుగేయలేనరా. రే సంజయ్, కాసుకోరా. వస్తున్నారా? చంపుతారంట, లేకపోతే కాళ్ళు చేతులు విరగొడతారంట. రానే నా చూసుకుందాం. నేను వెళ్ళి కర్రలు తీసుకొస్తాను. వచ్చేసారా? రండ్రా, బయటికి వచ్చి మాట్లాడమను. ఎలా విరగొట్టాలో నేను నేర్పుతా. నేనా?
అదేంట్రా? నువ్వు స్టార్ట్ చేయి, తర్వాత మేము జాయిన్ అవుతాం. అరే మెంటల్, వాడు నాకంటే పెద్దోడు రా, నన్ను అంటే పొడిచి పడేస్తాడు. వాడు డేంజర్ రా. వెళ్ళు. మీరు ఏమనుకోకపోతే రేపు మధ్యాహ్నం పెట్టుకుందావా? ఇప్పుడు రాత్రి అయింది కదా, రాత్రి ఫైట్ చేయకూడదు. మాకు రాత్రి అయినా పర్వాలేదు. అలాగా? రే, వాళ్ళకి రాత్రి అయినా ప్రాబ్లం లేదంటున్నారా? రే, నువ్వు తప్పుకోరా. ఇప్పుడు ఏమంటున్నారా? హలో, కరెంట్ ఆఫీసా? మహారాజా కాలేజీ నుంచి మాట్లాడుతున్నాను. మాకు ఇక్కడ కరెంటు పోయింది సార్. ఇప్పుడు చాలా పెద్ద ప్రోగ్రాం నడుస్తుంది. హలో, ప్లీజ్ హాస్టల్కి వేస్తే చాలు. హలో 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 హలో, పెడేసాడే. ఇప్పుడు వీలేం చేస్తున్నారా ఏంటో? రూపేష్, ఆ తలుపు గడి సరిగ్గా పెట్టుకో. నీ సేఫ్టీగా చెప్తున్నా, ఇక్కడ నా లుంగి కనబడలేదంట్రా. పడుకోరా, పడుకో పడుకో. ఎవడ్రా అది? పడుకో. ఆమా, పడుకో. డై నైట్రోజన్ మోనాక్సైడ్, దట్ ఈస్ నైట్రోస్ ఆక్సైడ్. ఐయుపిఐసి నేమ్ ఆఫ్ ఎనో N2O, దట్ ఈస్ మాస్ ఆఫ్ సబ్స్టాన్స్, దట్ ఈస్ 44.013. పాల్, స్టాండ్ అప్. సార్, చెప్పు. ఐయుపిఐసి నేమ్ ఆఫ్ లాఫింగ్ గ్యాస్. ప్రశ్న అర్థమైందా? ఐయుపిఐసి నేమ్ ఆఫ్ లాఫింగ్ గ్యాస్. ఏదో ఒకటి చెప్పించా ఉంటారా? తొందరగా ఇంట్రాది కళ్ళ చూడు వేసుకుని నిలబడ్డాడు. గెట్ అవుట్. సారీ సార్. మీరంతా ఇక్కడే ఉండిసావంటారా? మాస్ ఆఫ్ ది సబ్స్టాన్స్ ఈస్ 44.013. హలో, హాయ్. ఆగు, అటు కాదు వెళ్ళేది. నేనా? నేను చెప్పాను కదారా, కింద చాలా పనులున్నాయి. ఏంటి, ఫస్ట్ అవర్ క్లాస్ లేదా? గెట్ అవుట్ అన్నారు. ఎందుకన్నారు? కొద్దిగా నవ్వాను. ఇక మీదట ఈ క్యాంపస్లో నువ్వు నవ్వకూడదు. సార్ నవ్వకూడదని చెప్పినా కాలేజీలో అందరూ అలాగే చేశారు. బాగా నవ్వేవాళ్ళు, ఎగతాళి చేస్తూ నవ్వేవాళ్ళు, పళ్ళు కిలించి ఈ అని నవ్వేవాళ్ళు. అందమైన నవ్వు, ఆకర్షించే నవ్వు. కానీ వాటన్నిటికన్నా ఇప్పుడు ఈమెను చూస్తున్నామే, ఈమె నవ్వు నాకు బాగా నచ్చింది. ఈమె పాట కూడా నాకు బాగా నచ్చింది. చూస్తుంటే తనకు కూడా నేనంటే ఇష్టం అనిపిస్తుంది. రే, నేను తన్ని చూసా, కోకిల్లా ఉంది. కోకిల? అవును. తనతో చెప్పావా లేదా? లేదు, ఇంకా చెప్పలేదు. తొందరగా చెప్పు, లేకపోతే ఇంకెవరైనా ఎగరేసిపోతాడు. అను, అను, నెక్స్ట్ టైం నేను చర్చికి వచ్చేటప్పుడు నేను తెల్ల బట్టలు వేసుకొస్తా. నువ్వు తెల్ల బట్టలు వేసుకొస్తావని నేను అనుకుంటున్నా. దీనికి ఎవరు గంజి వేశారు? నువ్వా? నువ్వా? నేనే. నిజం చెప్పరా? నా లుంగి వాడదు, ఒకవేళ వాడినా గంజి పెట్టదు. నవ్వుకో, కొంచెం స్ప్రే పెట్టు. ఏరా. ఏంటి? నేను అజయ్ అన్న చేత ఒక లవ్ లెటర్ రాయించుకున్నా. రే, నువ్వు డైరెక్ట్గా చెప్పరా? రే, డైరెక్ట్గా వెళ్ళి చెప్పొచ్చురా, కానీ తొందరగా చేయి, పడిపోద్ది. సరేనా? నువ్వు లవ్ లెటర్ రాసురా, నేను తనని ప్రేమిస్తున్నట్టుగా. రే, ఈ ప్రేమలో థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే అది బాగుపడ్డట్టు హిస్టరీలో లేదు. నీకు తను ఇష్టమైతే నువ్వు వెళ్ళి చెప్పు, నీకు బరువు దిగినట్టు అవుతుంది కదా. నేను వెళ్ళి స్ట్రైట్గా చెప్పి వద్దులేరా? ఇప్పుడైతే తనకి నేనంటే ఇష్టం అనే నమ్మకంతో బతుకుతున్నాను. నేను తనని డైరెక్ట్గా కలిసి నువ్వు నాకు ఇష్టం అని చెప్తే తను నా ముఖం మీదే నేను ఇష్టం లేదంటే నా గుండె పగిలిపోతుందిరా. అలాగే కానీ ఆ తర్వాత నేను అజయ్ అన్నలా సిగరెట్లు కాలుస్తూ తాగుతూ నాశనం అయిపోతాను. అజయ్ అన్నకి డ్రాయింగ్ అయినా వచ్చు, నాకేమీ తెలీదు, నాశనమే.
ఎంజాయ్. పాట ఆపరా, పాట ప్లే చేస్తే టేప్ రికార్డర్ పగలగొడతాను. ఈ పాట వింటే చాలు వచ్చేస్తాడు. వచ్చాడు పెద్ద గానగంధర్వుడు. మన లైఫ్ గురించి చెప్పాలి అంటే అది మనం ఎదురు చూడని ఒక సంఘటన. చూడు, నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు, ఊరికి నా వెనక తిరుగు ప్లీజ్. ఎవడ్రా వాడు అంత మాట అన్నాడు? ఇప్పటి వరకు నేను 11 మందికి ప్రపోజ్ చేశా, నువ్వు కాదంటే నేను. నీకు నా ముందు చెప్పడం ఇష్టం లేకపోతే పర్వాలేదు, క్యాంటీన్కి తీసుకువెళ్ళి టీ తాగాక మెల్లగా చెప్తే చాలు. చెప్పు. ఒక నిమిషం, నేను మీతో ఒక మాట చెప్పాలి. ఏంటి? మీరంటే నాకు చాలా ఇష్టం, నిజంగా, దేవుడు సాక్షిగా. నాకు ఇష్టం. ఎలా ఉంది, ఇంకేం కావాలి? నిజంగానా? పాంచాలి నాటకాన్ని ఎలా ప్లాన్ చేశారు? ఆ టైంలో పిలవడం మర్చిపోకు. అలాగే, తప్పకుండా. రే, కిందికి దిగు రూపేష్, మన ప్రోగ్రామ్ కోసం ఏదో టెన్షన్ పడుతున్నట్టుంది. అదే, సెలెక్ట్ అవుతుందా లేదా అని ఆశీర్వదించు. హే, నమస్తే సార్. ఇవన్నీ పాతకాలపు సాంప్రదాయాలు, ఈ రోజులు అవన్నక్కర్లేదు. రే, చేతి అవన్నీ వదిలేయి. ఓకే, నువ్వు బాగా అభివృద్ధిలోకి వస్తావు. ఇప్పుడు సంతోషంగా, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తానంటుందన్న, నాకు కావాల్సిన అమ్మాయి అన్నా. నువ్వేమేం చేస్తావు? భరతనాట్యం, కథాకళి, కూచిపూడి, ఫోక్ డాన్స్. ఓహో, సూపర్. చాలా ఐటమ్స్ వచ్చాయితే అన్న, నేను వీటన్నిటిలో ఏ గ్రేడ్ సాధించా? ఆలోచించి ఏం చేయాలో నేను చెప్తాను. ఆ అప్లికేషన్ ఇలా ఇవ్వు. అన్నీ వచ్చు కాబట్టి మనం ఆలోచిద్దాం. అన్నకు నీ కూడా చెప్పాలన్న. కాలేజ్ లో ఒక ప్రోగ్రామ్ చేస్తే మంచిదే, ఆలోచిద్దాం, నేను నీకు చెప్తాను, సరేనా? ఇలా ఇవ్వు, నేను చూస్తాను. చా, ఫోన్ నెంబర్ లేదు, మాట్లాడదాం అంటే. తను కల్చరల్కి రావడానికి వీల్లేదు. ఎందుకురా, బానే ఉందిగా. చూడడానికి కనపడుతుంది మనకు వర్కౌట్ కాదని, కూచిపూడి వచ్చాడు. రే, నీ ముందు నేను పొగిడే వాళ్ళందరూ నీ వెనక తిట్టుకుంటున్నారా? ఎవరు నన్ను వెనక తిట్టుకుంటున్నారో కనిపెట్టి నాకు వచ్చి చెప్పు, సరేనా? అప్పుడు వాళ్ళకు నేనేంటో చూపిస్తా. నేను చెప్పను. ఎందుకు? నాగుని చూడాలిగా అంటారు. ఓహో, నువ్వు అన్ని చేసేస్తావని చెప్పాను, అదిగో అక్కడ కూర్చుంది. ఇప్పుడే మన పనితనం చూపించాలి. ఉత్తి జెండా పట్టుకునే వాళ్ళని మాత్రం స్టేజ్ ఎక్కిస్తే ఎలా చెప్పు? తనకి ఎన్ని ఐటమ్స్ వచ్చా? 4 ఐటమ్స్ వచ్చు. అందులో ఒకటైనా తనతో చేయిస్తే తను ఎస్ఎఫ్ఐ జెండా మాత్రమే పట్టుకుంటుంది. అదైతే కరెక్ట్ రా. నువ్వు ఇక్కడే ఉండి ఎవరైనా వస్తే సిగ్నల్ చేయి. మోని యాక్టింగ్, మోని ఆటం, ఓరిటోరికల్ కాంపిటీషన్, కవితలు చెప్పడం, 4 వచ్చు కదా. ఇనిషియల్ కరెక్టే కదా? రే, మోనో యాక్టింగ్. జోవి మోనో యాక్టింగ్కే తను వెళ్తుంది. ఓ, అదే నువ్వు చేస్తున్నావా? రే బుజ్జి జోవి, నువ్వు ఒక పని చేయి. చెప్పు. ఏదైనా సాంస్క్రిట్ పద్యం, యక్షగానం, ఇలాంటి ఎవరు పార్టిసిపేట్ చేయని వాటిలో పొడిచు. బిఏ హిస్టరీ కదా. సుభాష్, సాంస్క్రిట్ ఫిక్స్డ్, నేను వెళ్ళి ఫామ్ తీసుకొస్తా. ఈ డేట్ ఆఫ్ బర్త్ కరెక్టే కదా? ఇది ఒకసారి కరెక్ట్ గానే ఉందా లేదా చెక్ చేసి చెప్తారా? ఆ తర్వాత ఈ డబ్ల్యూటీలన్నీ పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఈ సంగతి మనకు తప్పితే ఇంకెవరికి తెలియకూడదు. కృష్ణవా కాదా? కృష్ణనే. నువ్వు నాకు ఒక అమ్మాయితో తిరుగుతూ చాలా చోట్ల కనపడ్డావు. అయితే అలా కలిసి తిరగడం తప్పని నీకు తెలీదా? ఒకటిగా కలిసి తిరిగితే తప్పేం కాదే. తప్పు కాదయ్యా. అవును, తప్పు కాదు. వస్తున్నారు, త్వరగా ఇవన్నీ తెచ్చండి, త్వరగా త్వరగా. నువ్వరా అను, ఆ ఫామ్స్ అనేది బ్యాలెన్స్ పిలిచే. ఈ కల్చరల్ యాక్టివిటీస్ అన్నిటికీ నేనే ఆర్గనైజర్. ఏంట్రా, నేను తనకు చెప్పేశాను. ఇక్కడ వరకు ఓకే. సరే, ఈ తనకు చెప్పేశాను. ఓకే, కూచిపూడికి సంబంధించి ఇష్టం తనకు చెప్పేశాను రా. తనేం చెప్పింది? తనకు కూడా నేనంటే ఇష్టం అని చెప్పింది. ఇంత త్వరగానా అలా చెప్పి వెళ్ళిపోయింది రా. సరదాగా చెప్పండి లేరా. రే, తనకి నేనంటే ఇష్టం నన్ను చూసి చెప్పిందిరా. రే పోరా. వీడు నాతోనే ఉన్నాడు, కావాలంటే వాడు. రే రే, తను వీడితో నువ్వంటే ఇష్టం అని చెప్పిందా? రే, వాడు అందరికీ చెప్తాడు రా, నువ్వు పోరా.
చెప్పుడు చెప్పినట్టే తన అందరికి చెప్పొచ్చు. జోసెఫ్ ని కాదని నా ముఖం చూసి నువ్వంటే ఇష్టం అని చెప్పిందిరా. మనసులోంచి వచ్చిందని నాకు అర్థమైపోయింది. ఇంకేం చేయాలి? హలో, నేను వీడితో మాట్లాడుతున్నాను కదా. అసలు ఇప్పుడు నేను తనని ఎలా ఫాలో చేయాలో ఏంటో కొంచెం చెప్పరా? ముఖ్యంగా ఈ ప్రేమకు సంబంధించి పునాదులు ఏమిటంటే ప్రాక్సిమిటీ. నువ్వు అప్లికేషన్ రే, నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. అంటే అది దగ్గర అవడం, పక్కనే ఉండాలి. ఎప్పుడు నువ్వు తన పక్కనే ఉండాలి. తను ఎక్కడికి వెళ్తే నువ్వు తనతో వెళ్ళాలి. అర్థమైందా? ఇప్పుడు తను ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడుందిరా? వెతుకుతాను. వెతుకు, వెతుకు, కనిపెట్టు, వెళ్ళు. పోరా, నువ్వే కోతి. నువ్వు పోరా. నేనెందుకు వెళ్ళాలి? రైట్రా, నువ్వు నాటకంలో ఉన్నావా? కొంచెం సైడ్ పెట్టు. పోరా. ఓకే, పోరా. ఇక్కడ నుంచి ఎందుకు కలుతుంది? నేనెందుకు లేచి వెళ్ళిపోవాలి? అన్నా, నేను అన్నును పిలవడానికి వచ్చాను. చంపేసేలా ఉన్నాడు. ఆ డ్రెస్ నిజంగా చాలా బాగుంది కదా. అవును అన్నా, 3 టీలు. అయితే పాట బిగినింగ్ ఏంటి? హలో, నాటకం ఎలా ఉంది? నేను చాలాసేపు అక్కడే కూర్చున్నాను. నాటకంలో నువ్వు నిజంగా చాలా బాగా యాక్ట్ చేసావు. ఓ, థ్యాంక్ యూ. అవును, ఆ కుర్రాడు ఎవరు? భీముడుగా యాక్ట్ చేసిన ఆ కుర్రాడు చాణక్య యూనివర్సిటీలో బెస్ట్ యాక్టర్. అవునా? కానీ సరిపోలేదు, అతనిలో ఫిజిక్ లేదు. కొంచెం ఫిజిక్ లేదు కదా. అంతే కదా, నువ్వు పాట కూడా బాగా పాడతావు. ఆ రోజు నువ్వు అమ్మవారి పాట పాడావే, ఆ పాట నిజంగా చాలా బాగా పాడావు. అయితే మీకు వెస్టర్న్ సాంగ్స్ కూడా నచ్చుతాయా? అయితే మేము రిహార్స్ చేసిన ఒక సాంగ్ వినిపించమంటావా? ఇదిగో, నీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరు? అలా అంటూ ఏమీ లేదు. కనెక్ట్ చేస్తాను. అవును, దీని పేరేంటి? అయ్యో, మెల్లగా. ఓకే, దీని పేరేంటి? దీని పేరు వెస్ట్ సైడ్ సీజన్స్ ఆఫ్ లైఫ్. ఆహా, నేను దీన్ని వింటున్నప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాను కదా. అవును, ఈ పాట ఒక పార్టీ మూడ్ లో ఉన్న పాట. అది పార్టీ మూడ్ లో ఉన్న పాట, కానీ నాకు సాఫ్ట్ సాంగ్స్ ఇష్టం. నాకు కూడా అవే నచ్చుతాయి. అలాగా ఆ పాటలు పెట్టినా? ఎవరు బుక్ రాయి? ఎవరి దగ్గర నుంచి కొట్టేశావు? ఇక్కడ ఉంది కాబట్టి తీసుకున్నాను రా. నేనేం తినేను. ఫోన్ నాకు కాదు, నీకు కాదా? మరెవరికి? నీకు. ఎవరు? అనురా. ఎందుకు రా ఈ టైంలో ఫోన్ చేసిన తను? మేమిద్దరం కలిసి మా ఫ్యూచర్ గురించి డిస్కస్ చేయడానికి అయి ఉంటుంది. ప్లీజ్ డోంట్ అండర్స్టాండ్ మీ. ఇప్పుడు మా అవసరం లేదు కదా. సరేగానే రే జోవి, నువ్వు కూడా నాతో వాయించరా. నువ్వు ఎలా వాయిస్తావో నేను చూస్తాను. 1, 2, 3, 4. హాయ్.
హలో, ఎవరు? హలో పాల్, నేను. ఆ అను, చెప్పు. ఏంటి ఫోన్ చేసావు? ఏం లేదు, ఏం చేస్తున్నావు? నేనేం చేయట్లేదు, ఊరికే అలా కూర్చొని ఉన్నాను. నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేనా? నేను హాస్టల్లోనే ఉన్నాను. తిన్నాను. పాల్, నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటది? మన ప్రోగ్రామ్ కవర్ చేయడానికి ప్రోగ్రామ్ రోజుకి రెడీ చేస్తే చాలు. ఓకే, అలాగే ఉంది. అలాగా, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అను, ఫోన్ పెట్టేకు పెట్టేకు, నేను నిన్న ఒక మాట అడగాలి. అడుగు. ఇష్టమైన రంగేది? నాకు వైలెట్. అవునా, వైలెట్ కలరా? నాకు కూడా సేమ్ పింఛ్. ఓ, సేమ్ పింఛ్. ఇంకా ఏంటి, నిద్ర రావట్లేదా? ఓకే ఓకే, బాయ్, గుడ్ నైట్. రెండు గుండెల చప్పుడిప్పుడు ఒకటే తరుణం. రెండు గుండెల చప్పుడిప్పుడు ఒకటే తరుణం. తానెవరో తానెవరో తానేలో ఎగసిన వనితవో చిరు చిరు చినుకై కురిసిన చలితను లోలో తానెవరో నాలో తానెవరో నాతో తానెవరో చిరునవ్వుతో ఎదురైతే లోకం ఏమైందో ధ్యాసే ఉండదులే. తానెవరో తానెవరో కవే ఉన్నాడు తెలుసా, నా ప్రేయసి నా హృదయం మొత్తం నీది కాదు, నేను ఖాళీ చేసిన ఈ మందు సీసాది సగం. నేను విన్నాను. రే అన్న, ఇంక వీడికి మందు పోయకుండా అన్న. రే, ఇంతకుముందే తాగున్నావా? విల్ యూ కైండ్లీ అలౌ మీ టు ఇంట్రడ్యూస్డ్ మై డైజెస్టివ్ ఎక్స్ట్రీమిటీ టు ది పాల్ఫ్రోస్ సెక్టమ్ ఆఫ్ ది బ్యాక్ హోమ్ which main blow to my nasal concavity arises distillation in my orofaceless nevus. ఈడు ఇంగ్లీష్ చదవలేడన్నారు, షేక్స్పియర్ కంటే అద్భుతంగా చెప్తున్నాడు.
అన్నా ఆ కవిత పాడండి అన్నా. అదే ఎప్పుడు పాడతారే? నా స్నేహమా నా ప్రాణమా మనం ఇంకెంత కాలము ఇక్కడే ఇలా ఉంటాం. అమ్మని చూడాలనుంది. నేను చెప్పానా వీడికి ఎక్కువ అయిపోయింది మందు పోయిద్దని. రే అమ్మని చూద్దాం దా దాదా ఏడవకు. రే ఏడవకురా చెప్పిన మాట విను. ఏడవకు చిన్నపిల్లల ఏడవకురా. తాగిన మందంతా దిగిపోయిందిరా. అందరం వచ్చేసామన్నా. అక్కడ మనకు చాలా పనులు ఉన్నాయిరా. నువ్వు దేని గురించి ఆలోచించకరా. రేరే ఏది మర్చిపోలేదు కదా. రే గద పక్కన పెట్టు. అటువైపుకి వెళ్ళాలి కదా. రే లంచ్ ఖచ్చితంగా చెప్పిన వాళ్ళకి మాత్రమే కూపన్స్. అలాగే రా. రండి. సుభాష్ నువ్వు పేషెంట్ అలా చూస్తున్నాడు. రాజేష్ అన్న మన కాలేజ్ అలాట్మెంట్ ఎక్కడ? మంది వెనకరా. అందరూ వచ్చేసారు. నీ ఫిగర్ వచ్చింది. వెళ్ళాడు అన్న. కార్మల్ కాలేజ్ స్టూడెంట్స్. నీకెందుకు రావాళ్ళు? ఎక్స్ట్రా డైలాగ్స్ వద్దు. నేనే కనుక్కుంటా. రే పాల్ నెక్స్ట్ టైం నేను కల్చరల్కి వచ్చేటప్పుడు నేను వైట్ డ్రెస్ వేసుకుంటా, నువ్వు తెల్ల డ్రెస్లో వస్తావని ఎదురు చూస్తున్నా. రైనా ఎప్పుడు వచ్చావు? పొద్దున్నే వచ్చా. అలాగా నీ ప్రోగ్రాం ఏంటి? నేను పాటల పోటీలో ఉన్నా. ఓ పాట. ఇతను జోవి. హాయ్. ఇతను సాజాన్. మేము ఫ్రెండ్స్. మేము నైబర్స్. అలాగా మా ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ సేమ్. అయితే మా ఇద్దరి అన్నప్రసన్న ఒకటిగానే జరిగింది. స్కూల్లో కూడా మేము ఒకటిగానే చదివాం. మేము ఇప్పుడు ఒకటిగానే ఉన్నాం. జోవి మీరు ఏ ప్రోగ్రామ్ చేస్తున్నారు? ఇక్కడ సారా పాక్ ఎక్కడ ఉంటుంది? అను కెమెరా తెచ్చావా? తెచ్చాను. ఎవరిది? నా ఫ్రెండ్ది. రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాను. ఇది జూమ్. నేను ఫిల్మ్ ఆల్రెడీ లోడ్ చేశాను. తను వెళ్ళిపోయిందన్నా. ఎవరు? రైనా. మైనా? మైనా కాదు, రైనా. ఎక్కడికి వెళ్ళింది? పోయినసారి కల్చరల్ కలిసినప్పుడు ఈ కల్చరల్లో కలుద్దామని చెప్పింది. నేను తన కోసం తెల్ల బట్టలు వేసుకుని తను కలవడానికి వచ్చా. అవునా? తను ఇంకోటితో వెళ్ళిపోయింది. కనీసం సొంత డబ్బుతో కళ్ళు తాగలేని వారితో ఎవరుంటారు చెప్పరా? అందుకే వెళ్ళిపోయింది. సరే వదిలే, దాని గురించి బాధపడకు. నేను వెళ్తున్నాను. డబ్బులు నాకు వదరా. నీ డబ్బులు నాకెందుకు? డబ్బులు ఇచ్చి వెళ్ళండి. రా ఇప్పుడే వస్తాను. నేను బాగా పాడుతున్నాను కదరా. రా చూసా. తన కళ్ళల్లో ప్రేమ బాగా తెలుస్తుంది కదా. అందరిలో ఉంటుంది రా ప్రేమ, కానీ అందరికి ప్రేమ అందుకున్న అదృష్టం ఉండదు. పాట పాట ఏమైంది రా వీడికి? తక్కువ. నేను కొట్టను.
నాకు కాస్త తప్పకుండి. నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అలాగా వెళ్ళి తను తీసుకొద్దాం పద. పద ఇది నా 14వ ప్రపోజల్ తెలుసా? అందరూ బాగా టెన్షన్ గా ఉన్నట్టున్నారు. 104 అన్నారు పడద్దు, నేను అన్ని ప్రిపేర్ చేసి ఉంచా. ప్లీజ్ 104 మీరే కదా 104. జాగ్రత్తగా చేయండి. నువ్వు కూడా వెళ్తే బాగుంటుంది. ఎక్కడ ఉన్నాడు? ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు? అమ్మాయి దగ్గర నీకేంట్రా పని? పోరా నువ్వేం కంగారు పడకరా, ఈ ప్రోగ్రాం కానీ వాడు పని చేద్దాం. నెక్స్ట్ నెంబర్ 50 50. రిపాల్ ఒకసారి బయటికి రారా. నాటకం అవ్వగానే వస్తాను. రే, నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, వాడు అనుతో మాట్లాడుతూనే ఉన్నాడు. పోరా, వాడితో మాట్లాడితే ఏంట్రా ప్రాబ్లం? ఏంట్రా ప్రాబ్లం? ఇప్పటికి నేను 2-3 times అబ్జర్వ్ చేశాను, వాడు తనతో మాట్లాడుతూనే ఉన్నాడు. నువ్వు వీలైతే వీడిని తీసుకుని బయటికి రా, నేను బయట వెయిట్ చేస్తుంటా. మనం వెళ్ళాలిరా, వెళ్ళే తీరాలి. నువ్వు అడిగే తీరాలి. నాకు తన మీద నమ్మకం ఉంది, ఎందుకు తన అడిగే తీరాలి. నువ్వు అడగకపోతే నేనే అడిగి తీరుతాను. నేను అడుగుతాను, రారా. ఇదే ఈ నాటకం యొక్క గంభీరమైన క్లైమాక్స్. చాలా బాగుంటుంది. నిచ్చెనలా ఓపికతో ఉన్న మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ నాటకం నెక్స్ట్ ఇయర్. నువ్వెందుకని ప్రోగ్రామ్కి రాలేదు? నేను వెనుకున్నాను, ప్రోగ్రామ్ చూడలేదుగా. సరే మాట్లాడుకో. రే, నువ్వు రారా. చెయ్యి వదలరా, వస్తున్నానుగా. వదలరా, నువ్వే అడుగు రా. రేయ్, ఏంట్రా ఇది? అడువైపు కూర్చో. అను, హాయ్ పాల్. నువ్వు అడుగు, అడగరా. బయలుదేరుతున్నాను. ఓయో, కెమెరా ఇవ్వాలి కదా. ఇంకా కొంచెం ఫిలిం మిగిలింది. థ్యాంక్ యూ, చాలా యూస్ఫుల్ అయింది. ఇట్స్ ఓకే. పాల్, ఇతను వివేక్. నేను ఇంతకు ముందు చెప్పాను కదా. ఆ, గుర్తుంది. వివేక్ నా లవర్. ప్రోగ్రామ్ అయ్యే వరకు నేను ఉండలేను, మన కాలేజ్ లో కలుద్దాం. సరేనా, బాయ్. వెళ్దామా? వెళ్దాం. ఓ, ప్రోగ్రామ్ చూసావా? బాయ్. ఓ, చూసావా? ఓకే, గుడ్ నైట్, బాయ్. పాల్, ఆ నెగటివ్ డెవలప్ చేయించి ప్రింట్ వేసి ఇవ్వగలవా ప్లీజ్? సరే, థ్యాంక్ యూ, బాయ్. వీళ్ళకన్నా సమర్థుండి నేనని చెప్పండి. వీళ్ళందరికన్నా సమర్థుండి నేనని గొంతెట్టి అరవండి. మీరంతా కూడా వీడిని సమర్థుడని ఎలా అంటున్నారు? వీడికి ఏ అర్హత ఉంది? ధైర్యం, దమ్ము నా దగ్గర ఉంది. నేను పోరాడతాను, వాళ్ళు ఎదిరిస్తాను. నీకన్నా సమర్థుడు అతనే. కాస్త తెలుసుకో భీం, నువ్వు వాడి కళ్ళల్లో కాంతులను చూడలేదు. సమాజం కోసం ప్రాణాలర్పించే త్యాగానికి మనం సిద్ధపడదాపునన్నా. ఏంట్రా, మనం ప్రేమించే అమ్మాయి మనల్ని ప్రేమించకపోయినా పర్లేదన్నా, కానీ తను వేరెవరినో ప్రేమిస్తుందని తెలిసినప్పుడు కలిగే బాధ. నా స్నేహమా, నా ప్రాణమా. ఆపన్నా, ఎప్పుడు ఈ పాట పాడుకన్నా, ఎప్పుడు ఇదే పాడుతావు? వద్దు, పాడద్దు.
ఏమైందిరా? అమ్మాయిలు బెంగాలీ బొమ్మ లాంటి వాళ్ళు కట్టుగా పట్టుకుంటే పగిలిపోతాయి, వాళ్ళకుండా దాచిపెడితే పగిలిపోతాయి. వెళ్ళిపోయింది. ఏమైందిరా? ఎవరు? అను వెళ్ళిపోయింది. అను వెళ్ళిపోయిందా? నాకు ఎప్పుడో తెలుసు. మేము ఉన్నాం కదరా, మేము ఉన్నాం, ధైర్యంగా ఉండు. ఏకేవి చాలు, నువ్వు ఎలక్షన్ లో గెలవాలి, నీ వెనక మేము ఉంటావు అన్నా. నువ్వు ఉంటావు కదన్నా, నువ్వు. నేను ఆలోచిస్తా సుభాష్ కి. రే పాల్, అమ్మాయిని అర్థం చేసుకోవడం కష్టం రా. అరే పిల్లల్ని అర్థం చేసుకోలేం, అమ్మా చెల్లెల్ని అర్థం చేసుకోలేం. అర్థం చేసుకోలేం అద్దెరా నిజం. మా అమ్మ అలా కాదన్నా. మీ అమ్మే కాదు, ఏ అమ్మని అర్థం చేసుకోలేం అంతే. అమ్మను తప్పుగా అంటావు. ఎందుకు రావండి కొట్టావు? మన రూమ్కి వచ్చి మన డబ్బులతో కొన్న మందు తాగి నేను కొన్న మిక్సర్ తిని మా అమ్మ తప్పుడు తంటుంటే వీని ఊరుకోవాలా? వాళ్ళ అమ్మలు చెడ్డ మనిషి కాదురా. వాడు ఆల్రెడీ మంచి కాక మీద ఉన్నాడు, నేను చంపేస్తాను. నన్ను వద్దు, వెళ్ళిపోయింది మా. ముందు పడుకో. వెళ్ళి నిద్రపోరా. నువ్వు వెళ్ళి తను ఫోక్ డాన్స్ చేయడానికి రెడీగా ఉందని చూడు. రే తను రెడీ అయిందిరా. రే సుభాష్ అదిగో వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? నానా రండి. నువ్వు డాన్స్ చేసావా? లేదు సుభాష్ అన్న, మా నాన్న. నమస్తే. ఎవరికి చెప్పి నువ్వు బయటకు వచ్చావు? ఫెస్టివల్ అయ్యే వరకు నేను రూపేష్ అని చూడకూడదని చెప్పాను కదా. రే తను లోపలికి తీసుకెళ్ళండి. బాగున్నారు. రే నువ్వు ఇట్రా వెళ్ళి తీసుకెళ్ళి లోపలికి వచ్చి పెట్టు. రండి మీరు కూడా రండి. మేడం మీరు వెళ్ళండి. పదండి. మనం ఏకాంతంగా కలిసి చాలా రోజులైనట్టుంది. లే రూపేష్, ఆ తమిళ అమ్మాయి పెర్ఫార్మెన్స్ చేయడానికి ఇప్పటికి 3-4 సార్లు స్టేజ్ ఎక్కేసింది. ఏం ప్రోగ్రామ్? నువ్వేమో ఇక్కడ రొమాన్స్ చేస్తూ కూర్చున్నావు, రారా. నువ్వు ఇక్కడ ఉండు, నేను వెళ్తాను. చాలా ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడే డిసిషన్ తీసుకున్నారు, రారా. ఎవర్రా ఇక్కడ కమిటీ మెంబర్స్? ఏంటి ప్రాబ్లం? ఎవరు చెప్తే అమ్మాయి పార్టిసిపేట్ చేస్తుంది? ఆ అమ్మాయి అప్లికేషన్ ఇచ్చింది, అందుకనే ఆడుతుంది. ఇక్కడ ఈయన కాకుండా ఇంకెవరు అప్లికేషన్ ఇష్యూ చేశారు? ఎవరినైనా స్టేజ్ మీద ఆడినిస్తారా? రూపేష్ అది వేరు ఇది వేరు. పార్టిసిపేట్ చేయాలి, అవ్వగానే లంచ్ తిని వెళ్ళిపోవాలి. నేను అనుకుంటే ఇది జరగకుండా ఆపుతాను, చూస్తావా? అవన్నీ కాలేజీలో. నువ్వేం పీకలేవు, వెళ్ళు. రే నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వు కాలేజీకి రావాలి, ఆ విషయం మర్చిపోకు. రూపేష్ ఏంట్రా పొరపు? ఆ అమ్మాయి మంచిగా చేస్తుందిరా, చెడగొట్టకరా. ఎవర్రా వీడు? కూర్చు, రెచ్చగొట్టదని చెప్పు. వేస్ట్ ఫీల్. రే క్లాప్స్ కొట్టండి రా. గుండెల్లో దమ్ము ధైర్యం ఉంటే స్టేజ్ వెనక్కు రండి. ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఎంజీ యూనివర్సిటీ కండక్ట్ చేసిన ఈ కాంపిటీషన్స్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించబోతోంది. దీన్ని ప్రారంభించవలసిందిగా నాకు బాగా ఇష్టమైన ఆర్టిస్ట్, ఇంకా అందరి ఇష్టుడైన కామ్రేడ్ జయరాజ్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. బాగా మాట్లాడారు. ఏ ఎవర్రా? ఎవరో లేరా? అతను ఎవర్రా? మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు జరిపిన ఈ కాంపిటీషన్ లో
భవిష్యత్ కళాకారులు వృద్ధి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజేతలను నేను నేనం చేయబోతున్నాను. కథాకళి నాట్యముద్రలలో మోహన్ గ్రూప్స్ మహారాజా కాలేజీ వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఆల్రౌండర్స్ ట్రోఫీ సెయింట్ తెరిసా కాలేజ్ అరకు. క్యాంపస్లో లేకపోయినా ఇది మనకొచ్చిన మొదటి విజయం. ఇది పట్టుకో, ఇది మనందరి విజయం. సుభాష్, నిజంగా మన వాళ్ళు చాలా కష్టపడ్డారు. సుభాషు, సుభాషు, ఆ అమ్మాయి వెళ్ళిపోయిందిరా. ఎక్కడికిరా, అటు చూడరా. కాలేజీకి వెళ్ళి చివరి బండి ఇదే, రండి వచ్చేక్కండి. గెలిస్తే ఏంటి, ఓడితే ఏంటి, గెలిచి మీరే పిక్కారా? పోనీ అరే బండి, ఓడితే ఏంటి, గెలిచి మీరే పిక్కారా? ఆడికి తలనొప్పిగా ఉంది, బాగా తలనొప్పిగా ఉంది. ఎందుకు ఇప్పుడు ఆడికి తలనొప్పిగా ఉంది? డ్రెస్ వేసుకుని తొలగరా, వెళ్ళు. ఎందుకు పట్టుకో, కళ్ళకి పెట్టుకో. తాగడానికి ఎవరు బాధలో ఉంటారో ఎదురు చూస్తూ ఉంటాగా. ఇది పట్టుకో పద. లేదు ఆడే, త్వరగా వెళ్ళి డ్రెస్ మార్చుకో. కాలేజీకి అయితే నేను రాను రా, అక్కడ తనకు. ఎందుకు రావరా నువ్వు? వద్దు వద్దులేరా. ఎవరికోసం ఇలా చేస్తున్నావు అది మాట్లాడుకో. అసలు నువ్వు ఎవరికోసం ఇలా తాగేస్తున్నావురా? తను అక్కడ హ్యాపీగా ఉంది తెలుసా? నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకో, వెళ్ళు. రే, నువ్వు ముందు బయలుదేరు, నువ్వేం చెప్పొద్దు. అంటే రెడీ అవరా, త్వరగా బయలుదేరు చెప్పానా? ముందు డ్రెస్ వేసుకో. నాకు ఇక్కడ వేరే రూమ్ అంటూ ఏం లేదు, చెప్పాగా నాకు రూమ్ లేదు. ఈ రూమ్ కన్నా పక్క రూమ్ చాలా బాగుంటుంది, అక్కడ వెళ్ళి తాగు. ఏంటి రే, ఆగు, ఇది నా వాచ్ కదరా. అది టైం చూడటానికి. ఏంటి, ఏంట్రా అంటే టైం? రే, వేరే షర్ట్ వేసుకోరా, మనం ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాం. నువ్వు నా షర్ట్ ఏదో వేసుకో. రే సుభాష్, నీకు లవ్ ఫెయిల్ అవుతుంది, అప్పుడు ఖచ్చితంగా వెళ్ళు. ఇది వెళ్దామా? ఇది నీకు బాగుందిరా, బాగా షర్ట్ అయింది. నేను ఇంత జుట్టు పెంచుకోవడం వల్ల ఈ యోగింకరులు నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టారు. నన్ను మనిషిలా చూడలేదు, అంతేకాకుండా నా కాళ్ళు విరిచేశారు. నేను జుట్టు పెంచడం వల్ల నన్ను దూరం చేశారు. మీరే చెప్పండి, నేను చేసిన తప్పేంటి? నా జుట్టు నా ఇష్టం, నేను జుట్టు పెంచుతా. మీసం వస్తే మీసం కూడా పెంచుతా. ప్రియాతి ప్రియమైన నా స్నేహితులరా, చట్టం అనేది ఒక మనిషి స్వేచ్ఛను డిస్టర్బ్ చేయకూడదు. గెడ్డాలు పెంచుకోవడం, మీసాలు పెంచుకోవడం నేరం అనుకుంటే ఇక్కడ నేరస్తుల లెక్క పెరిగిపోతూనే ఉంటుంది. ఈ విషయంలో ఇక్కడ ఉన్న మనందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా మనం ఎవరం ఇందులోంచి వెనక్కు తగ్గకూడదు. మీరు కొత్త జైలు కట్టి ఏర్పాటు చేయండి, అదే అందరికీ మంచిది. అంతేగాని ఇక్కడ ఎవ్వరూ వెనకడుగు వేయరు. ఇది వేరే స్థలం, అక్కడ వీచే గాలి ఇక్కడ లేదు. ఇక్కడ వీచే గాలి 1930 డిసెంబర్లో ఆ కొండ మీద ఒక గుహలోంచి మొదలైన గాలి. ఈ గాలితో మీ ఆచార వ్యవహారాల ముసుకుని మేము చీలుస్తాం. అర్థమైందా? అదే ఈ పార్టీ యొక్క చరిత్ర. నిజం గెలుస్తుంది, ప్రారంభించండి. రాజేష్, Thank you.
ఏమంటారు ఏమంటారు, మేముంటామే వాళ్ళ తోడు, మేముంటామే వాళ్ళ తోడు, మేముంటామే వాళ్ళ తోడు. ఏమంటారు ఏమంటారు, మేముంటామే వాళ్ళ తోడు, మేముంటామే వాళ్ళ తోడు, మేముంటామే వాళ్ళ తోడు. వీధులంటనే ఉంటాం మేము పంట పొలాలో తింటాం, వీధులంటనే ఉంటాం మేము పంట పొలాలో తింటాం. వాన నీటిలో తడుస్తాం, పుండ మీరేవైతే అత్తాం. మేము గడ్డం పెంచుతాం, మిషన్ మీరిస్తాం, మూడులు వేసింత చుట్టు పెంచుతాం. మాకున్న ఇష్టం మా సొంత ఇష్టం, మీ చేసి తీరుదా. మా ఒంటి మీదున్న రూమలు కూడా వదలరు మీరు అంతేనా. మా తాత ముత్తాత వేసిన రోడ్డులు వదలరు మీరు అంతేనా. తెల్లటి చొక్కాలో దాగున్న నలుపు చూడరే మీరసలు. ఏడ ఏమైనా ఒంటి కాలుపై వస్తారు మా ఊళ్ళకు. నోరు పెగిలితే మాట్లాడతారా ఫాసిస్ట్ భాషలతో. అది మాదైన రాజ్యం, మాకున్న స్వతంత్రం మా పగలు పోతుందా. ఇది మా సొంత ఊరు, మాదే ఈ రోడ్డు, పచ్చటి పోదారులు. ఈడా ఏడారంట ఏటెల్లాలో మాకు బాగా తెలుసు. ఈడా ఏడారంట ఏటెల్లాలో మాకు బాగా తెలుసు. మేము గడ్డం పెంచుతాం, మిషన్ మీరిస్తాం, ముందులు వేసింత జుట్టు పెంచుతాం. మాకున్న ఇష్టం మా సొంత ఇష్టం, మీ చేసి తీరుదా. మేము గడ్డం పెంచుతాం, మిషన్ మీరిస్తాం, ముందులు వేసింత జుట్టు పెంచుతాం. మాకున్న ఇష్టం మా సొంత ఇష్టం, మీ చేసి తీరుదా. మంచి పరోటా. రే జోబీ, ఎలక్షన్ లో ఎటు వైపు ఉంటావు? ఎవరి వైపు అంటే ఒకటి, నేను ఈ వైపు ఉంటాను. నిజంగా ఉంటావా? తప్పకుండా ఉంటాను. ఇప్పుడు ఫుల్ ప్యానల్ కదా? ఫుల్ ప్యానల్. పోయినసారి రెండు ప్యానల్స్ వేశారు, రెండు ప్యానల్స్ వారు బాగా పోటీ చేశారు. ఇప్పుడు కూడా అంతే అన్న, రెండు ప్యానల్స్ అయితే సరే. రాజేష్ నిలబెడదాం. పోయినసారి ఆయన తొక్కేశారు, ఈసారి ఆయన కంపెల్ చేయొద్దు. ఇంకెవరున్నారు? అదే కొత్త కుర్రాళ్ళు ఉన్నారుగా. కొత్త వాళ్ళు తప్పకుండా. రే కొంచెం పని ఉంది, మీరంతా తప్పకుండా వస్తారుగా. సుభాష్, కాలేజీ చరిత్రలో మార్పు తెస్తే నీకు పార్టీలో చోటు ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత పార్టీ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ కాలేజీలో రాజకీయాలు చేసిన చాలా మంది ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. మీరు చూడండి సునీల్ అన్న, ఈసారి మహారాజా కాలేజ్ చరిత్ర నేను మార్చి రాస్తా. రా పోస్టర్ రాద్దాం. లాస్ట్ ఇయర్ జరిగిందానికి మాకు భయం వేస్తుందా? నేను రానులే. పోస్టర్ రాయాలా? నేమ్ స్లిప్ రాయాలా? నేమ్ స్లిప్? రే అమ్మయ్యా, మీరున్నారా? వాళ్ళందరూ పిలుస్తుంటే రావట్లేదురా. మీరు రెడీగా ఉంటే మరి ఇప్పుడే వెళ్దాం. మేము రెడీ. టికెట్ కి డబ్బులు ఉన్నాయా? టికెట్ ఏంటి? సినిమాకి. ఏ సినిమాకి? లవ్ స్టోరీ సినిమాకి. లవ్ స్టోరీ సినిమాకా? సినిమాకి వెళ్దాం రమ్మంటున్నాం అనుకుంటున్నాను. అంటే మీరు పోస్టర్ అంటించడానికి రావట్లేదా? అరే పోరా బాబు, తర్వాత చూద్దాం. వెళ్ళు. రే కనీసం సినిమా ఏకైనా వస్తారా? లేదు మామా, టైర్డ్ గా ఉంది. కాలమే సాక్షి, చరిత్ర సాక్షి, అంతేకాదు రక్తం సాక్షి. ఎలా ఉంది? అదిరిపోలా? అరే అది రాయిరా, దీన్ని అలానే రెడ్ కలర్ లో రాయిరా. పర్వాలేదురా, మనమే రాద్దాం. వద్దన్నా, మీరు ఇక్కడే ఉండండి. మీరు వెళ్ళండి. రే పదండి రా. రే క్యాంపస్ ఎక్కే దగ్గర గోడ ఉంది కదా, అక్కడ అతికించేద్దాం. ఫ్రంట్ గేట్ నుంచి ఫస్ట్, అక్కడ నుంచి ఇక్కడ కూడా అతికించేద్దాం. ఇక్కడ ఇది బాగుంటుంది. ఓకే. ఏ గమ్ బాగా పెట్టరా, అన్నిటికీ పెట్టాలా? అలాగే అలాగే. ఇక్కడ కూడా చూడు. రే అక్కడైతే వద్దురా, ఇక్కడ బాగుంటుంది. రే ఇదిగో గమ్ అయిపోయింది. నేను మీకు ముందే చెప్పాను కదరా, మన గమ్ అవసరం ఉంటుందండి. రే ఎవరు చింపేసింది? రే ఎవరా ఇలా చేశారు? ఎవరు చేస్తుంటారా? మనం అతికించింది చింపేశారు చూడండి. ఇలాంటి యదో పని ఎవరు చేస్తుంటారా? మనం అతికించినవన్నీ చింపేశారు. రండిరా, ఇక చాలు, నాకేం చేయాలో తెలుసు. రండి. రే సుభాష్, వాళ్ళు మనతో గొడవ పడాలని ట్రై చేస్తారని నాకు డౌట్గా ఉంది. అరే నువ్వు ఆపరా, పొద్దున్నే మన వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ పని. తెలివితే అట్లు వాళ్ళకే కదా, మనకి.
చెప్తారో చూద్దాం. రే, ఎవరా ఇలా అసహ్యంగా రాసింది? తుడిచేయరా. అయితే అది అసహ్యం కాదన్నా. అదే, అది ఇది వరకు ఎవరో చేస్తే నువ్వు చేస్తావా? అయితే అది రాసిన వాళ్ళు తుడిచేస్తే నేను తుడిచేస్తాన్నా. అప్పటి వరకు అడగద్దు. తుడిచేయి. తుడవనంటావా? అది తుడవకుండా తుడిచానన్నా. తుడిచే అంటే తుడవని అంటావా? అవును, తుడవను. ఇప్పుడు నేను చెరిపేస్తా. మీ అందరి పని చెప్తానరా నేను? చూసుకుంటానరా? ఏం పీకుతో పీకు చూసుకుంటాను. అనవసరంగా వాడిని ఎందుకు తండేవరా? అయితే ఎవరి వల్ల ఏ ప్రాబ్లం రాకూడదు. వాడే మనం అతికించిన పోస్టర్లు చించేసి ఉంటాడు. కన్ఫర్మ్ గా వాడే అయ్యి ఉంటాడు. తెలుసు. నెక్స్ట్ స్టెప్ వాళ్ళు మనల్ని కొట్టడానికి బయలుదేరి వస్తారు. పదండ్రా. ఈ రోజు నుంచి మీరు ప్రతి క్లాసు మిస్ అవ్వకుండా చక్కగా రావాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. ఒక్క నిమిషం. ఇక్కడున్న మీ అందరినీ నేను సూటిగా ఒక ప్రశ్న అడగడానికి వచ్చాను. బయట గోడల మీద పిచ్చి గీతలు గీసింది ఎవరో వెంటనే చెబితే మీ మర్యాదగా వెళ్ళిపోతాం, లేకపోతే మీ అందరికీ పనిష్మెంట్ తప్పదు. రే, వీళ్ళు చెప్పేలా లేరు, రండ్రా. నువ్వా? లేక నీకు తెలిసిన వాళ్ళా? వాడు కాదు. మరి నేనే రాసా. సరే సరే, నువ్వే రాసావా? ముందు గోడల్ని క్లీన్ చేసి క్లాసుకొస్తే చాలు. వెళ్ళు దుబాయ్. పోరా. నువ్వు వెళ్ళవారా? ఏయ్, వెళ్ళు. కంటిన్యూ చదువుకోండి, చదువుకోండి. అయితే నెక్స్ట్ చాప్టర్లో నా కొంచెం బెటర్. ముందు అడిగితే వద్దన్నావు. ఏంటి, క్లాస్ కొనట్లేదా? నాకు ఆ ఫిజిక్స్ సబ్జెక్ట్ అంత ఇష్టం లేదురా. మర్యాదగా దాన్ని చెరిపేసి క్లాస్కి వెళ్ళి ట్రై చేయి. అది మాకు తెలుసు. తుడిచేయండి. మేము చూసుకుంటాం. తుడిచేయండి రా. మేము చూసుకుంటాం. తుడిచేయి. మేము చూసుకుంటాం. మాకు తొడవాలనిపించట్లేదు. సుభాష్. ఇంకా తుడిపోయలేదా? అది ఎలా తుడవాలి అని ఆలోచిస్తున్నావు? తుడవటం రాకపోతే రాయటం మానేయాలి. చేరిపేశాకే రండి, లేకపోతే హాస్టల్కి రావద్దు. వీడు వీడి రాతలు, వీడు ఎలక్షన్ డ్యూటీ. అతని ప్రాబ్లం ఏంటి? అవన్నీ మనకెందుకు? బండి స్టార్ట్ చేయడం రావట్లేదంటే మనకెందుకు లేరా? ఈ రోజు స్టార్ట్ అవుతుందంటావా? ఏంటో. ఈ కీ తిప్పితేనే బండి స్టార్ట్ అవుతుంది. తుడిచిన తర్వాత హాస్టల్కి రండి, లేకపోతే రావద్దు. వీళ్ళు వీళ్ళ మొహాలు చూడలేక చస్తున్నా. పురుగు కనిపించిందా? లేదు, నవ్వాను. ఎవరిని చూసి? రూపేష్ని చూసి నవ్వాను. తమ్ముడు, ఇది నీ కోట కాదు, మహారాజా కాలేజీ. అసలు పట్టించుకోకూడదు, అర్థమైందా? మా రూమ్కి రెండు మీల్స్. వాళ్ళు లేరా? వాళ్ళు వస్తారు. సరే. రే సుభాష్, నేను ప్రేమలో పడ్డప్పుడు వేరేలా ఉండేవాడిని కదా. నేను అనుని ప్రేమించినప్పుడు రకరకాలుగా బిహేవ్ చేసేవాడిని, వెనకాలే వెళ్ళేవాడిని, తన చుట్టూ తిరిగేవాడిని.
ఇప్పుడు అవన్నీ దాటొచ్చేశాను. అంత మంతల రాత రే, నువ్వు ఇప్పటికీ అనుని మర్చిపోలేకపోతున్నావుగా. కొద్దిగా మర్చిపోరా. నవ్వురా నవ్వు. 11 అయింది, హాస్టల్కి వెళ్ళలేదా? లేదు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తున్నావు. ఏ సినిమా? పేరేంటి? లవ్ స్టోరీ ఎలా ఉంది? బాగానే ఉంది. సరే హాస్టల్కి వెళ్ళండి. రే వెళ్తున్నావు, మీరు కూడా రండి. రారా. నువ్వు వెళ్ళు. రే పాల్, ఇట్రా. ఏంట్రా? రే, అసలు ఈ క్యాంపస్లో 70స్లో ఏం జరిగిందో తెలుసా? 70లో నేను పుట్టలేదురా మామ. 70స్లోనే ఇక్కడ SFY స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసింది కొచానియన్. ఓ రే, ఆ రోజుల్లో ప్రేమలో నిజాయితీ ఉండేదిరా. ఎవరికంటే పడకుండా ఉండడానికి ఈ దాకుని దాకుని చూస్తారుగా అలా ఉండేవారు. ప్రేమ కోసం ప్రాణాలు కూడా వదిలేసేవాళ్ళరా. ఆ కొచ్చనియన్ ఎవరు? ఇక్కడున్న వాళ్లకు ఒక నాయకుడురా. మొదట్లో మనలాగే ఏ పనిపాట లేకుండా ఉండేవాళ్ళు. ఆయన మెక్సికోకి వెళ్ళినప్పుడు ఆయనలో మార్పులు వచ్చాయి. ఈ క్యాంపస్లో ఎప్పుడైనా ఒంటరిగా నడిచేవారా? లేదు. ఎప్పుడైనా నడిచాడు. చెగువీరా, కొచానియన్, ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది. రే కొట్టడానికి వస్తున్నావు, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. రే 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 బాల్, పరిగెత్తురా. రే ఎవరా వీళ్ళు? పరిగెత్తు పరిగెత్తు. రే అక్కడి నుంచి మనుషులు వస్తున్నారు. Oh!
మీద ఉన్న అద్భుతమైన విషయం సూర్యుడి వెలుగు. కానీ అంతకుముందు మనం నిద్రపోతూ ఉన్నాం. ఈ భూమి చీకట్లోనే ఉంది. ఈ నిద్ర మత్తుపోయి మనం మేల్కొంటాం. అప్పుడు ఈ సూర్యుడు మనకు చిక్కటి వెలుగు ఇస్తాడు. విజయం వరించుగాక. ప్రియమైన ఫ్రెండ్స్, ఇప్పుడు మనందరికీ తెలిసిన నిజం, మనకు స్వాతంత్రం వచ్చిందని. కానీ కేఎస్కే కంట్రోల్లో ఉన్న మన క్యాంపస్లో రౌడీయిజం జరుగుతోంది. గోడ మీద పేరు రాసామన్న ఒకే ఒక కారణం వల్ల కుక్కను కొట్టినట్లు 10 మంది మమ్మల్ని చితక్కొట్టారు. చూడండి, మీ అందరికీ ఒక విషయం చెప్తున్నా, ఇది ఒక క్యాంపస్. ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నది మన అవసరాల కోసం మాత్రమే. మనందరిలోనూ ఉన్నది ఒకే రకం బ్లడ్ కదా. ఏంట్రా చూస్తున్నావు, గుడ్లు బీకేస్తా? ఆ రక్తం ఇక్కడ చిందింది, ఖచ్చితంగా మేము ఎదిరించి పోరాడతాం. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. వాడు ఎందుకు నేను కొట్టాడరా? వాడిని చూశాననుకుంటాడు. చూసినందుక? రే, అడగాల? అడగాలి. ఇప్పుడు అడిగే తీరాల? ఇప్పుడే అడగాలి. ఇప్పుడే అడగాల? ఇప్పుడే అడిగి తీరాలి. సరేరా. ఎలా పొరడు అలాగనే ఉంది, తీసుకో. కనీసం ఈ మాత్రం డబ్బులు కూడా ఇవ్వమని చెప్తున్నారేంటి? అదే కదా. రే గంజాయ్, ఇంకోసారి మా వాళ్ళ మీద చెయ్యి వేస్తే తరిమి తరిమి కొడతాను మిమ్మల్ని. అది చెప్పడానికి నువ్వెవర్రా? రే, నీకు కలిపి చెప్తున్నాం, నిన్ను కొడతాం, వాణ్ణి కొడతాం, అందరినీ కొడతాం. వాళ్ళిద్దరూ వచ్చి మనకు వార్నింగ్ ఇచ్చెళ్తున్నారా? అలా చూస్తూ ఉండకపోతే వెళ్ళి అడగచ్చుగా. యూనియన్ ఆఫీస్కి వచ్చి రెచ్చిపోతారంట్రా. ఏంట్రా? యూనియన్ ఆఫీస్కి వచ్చి వార్నింగ్ ఇస్తాం. ఏంట్రా మాట్లాడుతున్నావు? రే షియాజ్, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నావు, దెబ్బకు దెబ్బ తీస్తాం. మా కోపం వచ్చేలోపు మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోడే. రే, వాళ్ళంతా చూడండి రా. రే, ఆగండి రా. రే, అలా నరికేయండిరా. రాత్రి గొడవ చేసింది వెళ్ళే కదా. రే, నీకెందుకురా? లేదురా, వీళ్ళే పద వెళ్ళిపోదాం. రే, పదహాయి వెళ్ళిపోదాం. వరి ఇట్టే వస్తున్నారా? ఏమో రా. ఒక నిమిషం, ఒక చూడ, ఒక నిమిషం అంటే. రే, నేను వెళ్ళి చూసేస్తా. రే, నీకేం కాలేదుగా? ఏం కాలేదు. ఓకే. కృష్ణ ఎక్కడ? కృష్ణ నీతోనే వచ్చాడుగా. నాతో రాలేదు, వాడు సెపరేట్గా పరిగెట్టాడు. వాడు చేసిన అల్లరి అంతా ఇంత కాదు, జెండా విరిచేశాడు, ఎస్కేప్ అయ్యి ఉంటాడు. ఎక్కడున్నా పర్వాలేదు, సేఫ్గా ఉంటే చాలు. సేఫ్గానే ఉంటాడుగా. పర్ఫెక్ట్. వాళ్ళు అటాక్ చేయడానికి దాక్కుని ఉన్నారు. నువ్వు ఆగు, తీసిన తర్వాత. ఏమైందన్నా? సుభాష్, బయట చాలా భయంకరంగా ఉంది. రే, మీరు వెంటనే బయలుదేరండి. తెల్లవారేలోపు మిమ్మల్ని చంపడానికి ప్లాన్ చేశారు. కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి. చంపితే చంపని. అలా మనం ఇప్పుడు చావడం కరెక్ట్ కాదు.
ఒక సమస్యకు సొల్యూషన్ శాంతియుతంగానే వస్తుంది, కానీ అది తిరిగి కొట్టడానికే. ఇది నేను చెప్పలేదు, చెగువేరా చెప్పింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలరా? ఎక్కడికైనా కరెక్ట్, కానీ ఈ టైంలో మీరు ఎక్కడికి వెళ్తారా? నువ్వు కూడా వాళ్ళ ఇష్టలో ఉన్నావు. నాకు వీళ్ళకి ఏ సంబంధం లేదు. త్వరగా పారిపోండి. ఉన్నారా? రారా. చంపచ్చు కానీ ఓడించలేరు. ఆ మాట నాకు చెప్పడం ఎందుకురా? వాళ్ళతో చెప్పు. అనవసరంగా నన్ను భయపెడుతున్నాడు. అరే ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారా? ప్రస్తుతానికి వేరే చోటుకి వెళ్తున్నాం. వాళ్ళు కొంచెం తగ్గని. సుభాష్ యుద్ధం స్టార్ట్ అయ్యాక ఫినిష్ చేయాలి. దాక్కోవటం వీరుడి లక్షణం కాదు. రాయేష్ అన్న, పులి దాక్కుందంటే భయపడి కాదు, పంజా విసరడానికి వెళ్ళొస్తాం. అక్క, తను మా మొదటి అక్క జోషిత అక్క, తను మా రెండో అక్క జిమ్సీ అక్క, తను మా మూడో అక్క జాస్మిన్ అక్క, తను మా నాలుగో అక్క జోసి అక్క, తను మా పక్కింటి అక్క జమీలా అక్క. నువ్వు చెప్పిన పెళ్లి వయసుకు వచ్చిన మీ అక్కలు వీళ్ళేనా? వీళ్ళ తర్వాత నేను పుట్టా. నేను పుట్టగానే మా నాన్న చనిపోయాడు పాపం. ఆ తర్వాత మా ఇంటి బాధ్యతలన్నీ నా తలకు చుట్టుకున్నాయి. వీళ్ళింటి భారం మన తలకు చుట్టుకోదుగా. ఇక్కడ పడుకుందామా? పడుకోవచ్చా? పడుకోవచ్చు. దోమలు ఉన్నాయా? బాగున్నాయి. ఉన్నాయా? దోమల స్టిక్ ఉందా? ఆహా లేదురా. ఉంటే బాగుంటది. దుప్పటొద్దా? రై, అవును, నీకింతమంది అక్కలు ఉన్నారు కదా, ఎవరికి పెళ్ళవలేదా? నేను చదివి ఉద్యోగం సంపాదించి డబ్బులు సంపాదించి ఒక్కొక్కరికి పెళ్లి చేస్తానని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అలా అయితే నువ్వు చాలా ఎక్కువ సంపాదించాల్సి వస్తుంది జీవి. కరెక్ట్. అక్కడ వాళ్ళు కాలేజీలో ప్రాబ్లం చేసి వచ్చారు. ఎక్కడ వాళ్ళు? వాళ్ళకి చెప్పండి వాళ్ళకి కాలేజీకి రావద్దని. వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ నరికి పారేస్తాం. ఏమనుకుంటున్నారో ఏమో. పదండ్రా. వాళ్ళు వెళ్ళిపోయారు, రమ్మని టైం బాగుంది. రే, నిన్నే రా పొద్దునే ఇంటికి వచ్చి బెదిరించి వెళ్తున్నారా? ఇక్కడ ఎవరు గాజులు తొడుక్కొని కూర్చోలేదు. ఏమనుకుంటున్నారా మీరు? రే జోవి, కిందకి రారా. ఇక్కడకొచ్చి వీళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేరా. మా అక్క ఎప్పుడు ఇంతే ఇలాగే ఇరికించేస్తుంది. నరికిపోరేరా వెధవల్ని. ఎవరినైనా చంపాలని వచ్చారు, మర్యాదగా వచ్చి నన్ను చంపేసుకోండి, లేకపోతే ఇంటికి వచ్చి అందరినీ చంపేస్తాను. పోండ్రా, పోండ్రా. ఇది ఇక్కడితో అయిపోయిందనుకోవద్దు. అమ్మవారి జాతర అయ్యాక వెళ్తే పోలే. మాకు వేరే పనేం లేదనుకున్నావా? ఈ అర్ధరాత్రి పూట మీరు ఎక్కడికని వెళ్తారు? ఎక్కడికి వెళ్తున్నా? నాకు తెలిసిన ఒక చోటు ఉంది, అక్కడికి ఎవరు రాలేరు, ఎవరికి ఏ భయం వేయని ప్లేస్. మనం అక్కడే ఉండిపోతున్నాం. కన్నూరు వస్తాడు. అక్కలరా, నేను వెళ్ళొస్తాను, గడి పెట్టుకుని పడుకోండి. జోవీకేం ప్రాబ్లం రాదు. ఈ ప్లేస్ ఎవరికి తెలీదు. బయటంతా పచ్చగానే ఉన్నా లోపలంతా ఎర్రగా ఉంటుంది. ఇది కన్నూరు. మా ఇల్లు పక్కనే రాయేష్ అన్న, కల్పరంగు. నాన్నకు ట్రాన్స్ఫర్ అవడంతో మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం. నాకు తెలుసు, ఇప్పుడు ఎవరూ లేరు. అంటే రాయేష్ అన్న అప్పట్లో మన ఇద్దరిది పక్క పక్క ఇల్ల, అంటే ఒకే ఊరు. ఈ ఇల్లు బాగా పాత ఇల్లు కదా రాజేష్ అన్న? ఇది మా నానమ్మ ఇల్లురా. ఓ, ఇదేగా పూనుకు వస్తే అలా ఉంటారు అవునా? ఆయన మూతప్పన్ స్వామి, కన్నూరు యొక్క దైవం. అయితే ఈయనెవరు? ఆయన పేరు కుట్టియర్ గోపాలన్, కన్నూరుకి ఇంకో దైవం లాంటి వాడు. ఏకేజీ తెలియదంటున్నాడు చూడు, కొట్టానటనా? ఏకేజీ అంటే తెలియదురా నీకు? నేను చూడలేదు కానీ ఆయన పేరు విన్నాను. అమ్మా, వీళ్ళు కాలేజీలో నా జూనియర్స్.
ఇతను పాలు, సుభాష్, ఇతను జోవి. అమ్మ టీ తీసుకొస్తావా? బియ్యం ఉన్నాయిగా. అన్నా మనం జెండా విరిచేసాం కదా, మనం కాలేజీకి వెళ్ళి టీసీ తీసుకోగలమా? ఎందుకు టీసీ? టీసీ ఎవరు తీసుకోలేదు తెలుసుకో. ఇంత భయం ఉన్నవాడు ఎందుకు రా జెండా విరవటానికి వెళ్ళావు? నేను అసలు టచ్ చేయలేదు. మరి నువ్వేం చేయనప్పుడు ఇంత దూరం వెళ్తే ఎందుకు కలిసి వచ్చావు? రూమ్ లోనే ఉండొచ్చుగా. ఇప్పుడు నేను ఆ ఊరు వదిలి కన్నూరు కూడా వచ్చేసాను. ఇప్పుడు నేను వెళ్తే నన్ను నరికి పోగులు పెడతారు. ఏం జరగబోతుందో? నా టీసీ ఎలా తీసుకోవాలి? అవన్నీ అసలు ప్రాబ్లమే కాదు. ఇప్పుడు మనం ఎలక్షన్ కోసం క్యాంపస్ కి వెళ్లే తీరాలి. ఇప్పుడు యూనివర్సిటీ ఎలక్షన్స్ వచ్చేసాయి, అది అయ్యే వరకు వాళ్ళు మిమ్మల్ని టచ్ చేసే అవకాశమే లేదు. మీరే చెప్పారు కదా పోయిన సంవత్సరం నామినేషన్ వేసినందుకే బాగా చెదకొట్టారని. ఎలక్షన్ అయ్యే వరకు వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు, ఏ లోటు లేకుండా. కానీ ఎలక్షన్ అవగానే వాళ్ళు నన్ను కొట్టారు, అదే నాకు బాధగా అనిపించింది. కొడితే తిరిగి కొట్టాలి. తీసుకోండి బాబా. తీసుకోండి సున్నుండలు, ఇక్కడ ఇవి చాలా ఫేమస్. హలో. హలో రాయసన్న, నేను కృష్ణని. ఆ కృష్ణ, నువ్వెందుకు రా కాలేజీకి రాలేదు? అక్కడ జెండా వల్ల ప్రాబ్లం వచ్చిందని నేను మా ఊరికి వచ్చా. మీరు కాలేజ్ వదిలేసి వచ్చారట? నేను ఈరోజు పొద్దున్నే సుభాష్ను మా ఊరికి తీసుకొచ్చాను. నేను కాలేజీలో అలాగే ఉత్తినే ఉన్నా కదా. లేదన్నా. నువ్వు రావటం లేదా? అయ్యో రాలేనన్నా, కన్నూరు దాకా అసలు రాలేను. పైగా నేను మా ఊళ్ళో ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ చిన్న చిన్న పనులున్నాయి. అయితే అవన్నీ బాగా చేయి. సుభాష్ అయితే ఇక్కడే ఉన్నాడు. ఇస్తాను. కృష్ణ, నేను మా ఊళ్ళో చిన్న చిన్న పోరాటాలు చేస్తున్నాను. పోరాటాలా? ఎలక్షన్ పోరాటాలు. ఎవర్రా? కృష్ణరా, మాట్లాడతావా? వాడు వాడింట్లో దాక్కున్నాడా? నేను ఆ రోజు వాడు జెండా విరిచినప్పుడే అనుకున్నాను తెలివిగా తప్పుకుంటాడని. అది కాదురా, వాడు ఏదో పోరాటం చేయబోతున్నాడట. నేను కాలువకి వెళ్తున్నాను, వస్తున్నావు? వాళ్ళు కాలువలో స్నానం చేయడానికి వెళ్తున్నారు. ఈ ఎలక్షన్లు ఏమైనా సరే నేను పోటీ చేయడానికి ఒక అవకాశం ఇవ్వాలి. తప్పకుండా చేద్దాం. సరే, ఓకేరా, బాయ్. రాయిషన్నా, మీరు ఈసారి మన ప్యానెల్లో నిలబడాలి, మనం అందరూ కలిసి పనిచేయాలి. నన్ను వదిలిపెట్టరా, మనం ముందు మన చైర్మన్ గురించి ఆలోచిద్దాం. అందులో కన్ఫ్యూజన్ ఏముంది? పాల్ చైర్మన్ పోస్టుకి నిలబడాలి. పాలా? పాల్ ఇప్పుడు జెండా విరిచి స్టూడెంట్స్ అందరిలో రెబల్ అయ్యాడు. కానీ వాడికి పార్టీ గురించి అసలేమీ తెలియదు కదన్నా. పార్టీ గురించి తెలియని వాడు వస్తేనే అన్ని వెతుక్కుంటూ మన చేతికి వస్తాయి. ఇంకేం ఆలోచించకు. పాల్ చైర్మన్, నువ్వు జనరల్ సెక్రటరీ. నువ్వు రా, మనం భోంచేద్దాం. రే, భోంచేద్దాం, రండి రా. అమ్మా, వంట అయిందా? రెడీ అయింది బాబు. రోహిత్ అని ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, అర్జెంట్ గా నిన్ను ఫోన్ చేయమన్నాడు. నెంబర్ అక్కడ రాసి పెట్టాను చూడు. రోహిత్ అంటే ఎవరు? రోహిత, ఎందుకు ఫోన్ చేశావు? సరే, అలాగే. రే కృష్ణ, ఇంటికి వెళ్దాం, పదండి రా. కృష్ణుడి కథ వినరా, మా కృష్ణుడి కథ వినరా, కామ్రేడ్ నువ్వు వినరా, ఆరణ గాథ చెవులారా. కృష్ణుడి కథ వినరా, మా కృష్ణుడి కథ వినరా, కామ్రేడ్ నువ్వు వినరా, ఆరణ గాథ చెవులారా. ధైర్య సాహస గాథ మనసున్న వీరుడి గాథ, ధైర్య సాహస గాథ మనసున్న వీరుడి గాథ, గుండె లోతుల్లో వాడని పసితనం లోకం కోసమే వెలిగిన సూర్యుడు, నమ్మిన బాటలో ఆగకే సాగినాడు ధీరుడు సూరుడు. కృష్ణుడి కథ వినరా, మా కృష్ణుడి కథ వినరా, కామ్రేడ్ నువ్వు వినరా, ఆరణ గాథ చెవులారా. బిగిసిన పిడికిలి చూపిన ఆశయము పెరిగా, ధైర్యం సాహసం తోడుగా నడిచిన బాట సారితడు. బిగిసిన పిడికిలి చూపిన ఆశయము పెరిగా, ధైర్యం సాహసం తోడుగా నడిచిన
బాట సారితడు, యువకుల్లో కృష్ణుడు కలిశాడు. గర్జింపై వారిలో ఉంటాడు. ఆ రోజు మేము డిసైడ్ చేసుకున్నాం కృష్ణ మీరు చేసిన అజెండా ఇక కాలేజీలో ఎగరకూడదు అని. కాలేజీలో కలుద్దాం. హే నువ్వు త్వరగా బయలుదేరిరా. రే జెండా తీసుకుంటే ముందు ఎన్నో చెక్ చేయి. నేను కాలేజ్ వరకు వస్తాను, ఇంతకు ముందులో నేను అక్కడికి వస్తా. రే అందరూ వచ్చేసినట్టుగా. హా షియాజన్న మీరు స్టార్ట్ చేయండి. ప్రేమైన విద్యార్థిని విద్యార్థులారా, ఇన్ని సంవత్సరాల్లాగానే ఈ సంవత్సరం కూడా ఎప్పట్లాగానే కేఎస్క్యూ నీలం రంగు జెండా ఈ కాలేజీలో రెపరెపలాడాలి. అన్వర్ నాయకత్వంలో ముందుకు నడుస్తున్న ప్రేమపూరితమైన యూనియన్ ఇది. వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. దీనంతటికీ ముఖ్య కారకుడైన మన రూపేష్ని చాలా సంతోషం అభినందిస్తున్నాను. చాలా ఎత్తున మన జెండా ఎగరాలి. రూపేష్ వాళ్ళు నామినేషన్ వేశారు, నువ్వేం చేయగలవో చెయ్యి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ సంగతి చూద్దాంరా. ఏమంటారా? నేను ఆ రోజు చెప్పాను వాళ్ళని లేపేద్దామని. ఏంట్రా కూల్ గా ఉండేది? అందరు నామినేషన్స్ ఉన్నాయి. అన్వర్, ఈసారి ఎలక్షన్లో నువ్వు చైర్మన్ గా నిలబడద్దు, నేను నిలబడతా. పాండవ యుద్ధంలో రూపేశే గెలిచాడు. ఫ్రెండ్స్, మన ప్రియతమ నాయకుడు మహారాజా కాలేజ్ యూనియన్ నుంచి సెక్రటరీ అయిన శ్రీ రూపేష్ గారికి, కేఎస్క్యూ జిల్లా సెక్రటరీ కాలేజ్ యొక్క ముద్దుబిడ్డ శ్రీ మన్నప్పన్, అదేవిధంగా మన శ్రీ రే ఆపరా, ఏం చెప్పాలనుకుంటున్నావో అదే చెప్పు, ఊరికే లోడా లోడా వాగుతావు. వెళ్ళి కూర్చో, వెళ్ళి కూర్చో. హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేశారు, చాలా అసహ్యంగా తిట్టారు. ఏం చేద్దాం ఇప్పుడు, అస్సలు అర్థం కావట్లేదు. అదే నిజమన్నా. నీ పేరేంటి? అన్వర్. ఎక్స్ట్రాలు చేయకు, ఇన్ని సంవత్సరాలున్నా నేనేం పేకలేకపోయాను. మీరంతా ఇలా బాధ్యత లేకుండా బిహేవ్ చేయడం వల్ల వాళ్ళు రెచ్చిపోతున్నారు. షియాజన్న, వాళ్ళని ఎలక్షన్స్లో పోటీ చేయని, ఎంత దూరం వస్తారో అది చూద్దాం. వాళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. రై, మీ వల్ల కాకపోతే ఇప్పటికైనా చెప్పి చావండి. రౌడీలు దింపుదాం. అద్దె రౌడీలు తెచ్చుకునే స్థితిలో మనం లేవు షియాజన్న. అన్నా మీకు తెలియదు వాళ్ళ సంగతి, నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటాను. ఆ తొట్టి గ్యాంగ్ తలుచుకుంటే ఏమీ జరగదు. షియాజన్న, మహాభారత యుద్ధంలో సికందిని ముందు పెట్టి అర్జునుడు యుద్ధం చేశాడు, గుర్తుందా? లేదు, ఆ రోజు నాకు జ్వరం వచ్చింది. వెళ్ళు కూర్చోరా, ముందు చెప్పడానికి వచ్చాడు చూడు. ఎలక్షన్స్ అయ్యే వరకు ఎవ్వరు ఏమన్నా ఎంత రెచ్చగొట్టినా మనం ఏమీ మాట్లాడకూడదు. విష్ణన్న,
ఒకటి చెప్తాను. ఆ సెకండ్ అయితే వద్దు. ఇదొక రాజకీయ చతురత అని నాకు డౌట్ ఉంది. ఎక్కడ దొరికాడు? మహారాజా కాలేజ్ ఎలక్షన్లో రిజల్ట్స్ కోసం పార్టీ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత మనం ఫుల్ ప్యానల్ని ఏర్పాటు చేశాం. కేఎస్క్యూకి వ్యతిరేకంగా మన జెండా రెపరెపలాడుతూ గాల్లో ఎగరబోతోంది. అది మన ఫ్రెండ్ సుభాష్ నాయకత్వంలో. అందరికీ అభినందనలు తెలుపుతూ తరువాత మాట్లాడవలసిందిగా నేను జిల్లా సెక్రటరీ గారిని ఆహ్వానిస్తున్నాను. ఫ్రెండ్స్, అక్రమాలతోనూ రౌడీ ఏజెంట్తోనూ మహారాజా కాలేజీని తమ గుప్పెట్లో పెట్టుకున్నారు మన కేఎస్క్యూ గ్రూప్. ఎదిరించే ధైర్యం ఎవ్వరికి లేకపోవడం వల్ల ఎదిరించిన వాళ్లను కొట్టి కేఎస్క్యూ ఇన్ని సంవత్సరాలుగా గెలిచారు. దీనిని మార్చాలి అని నిర్ణయం తీసుకుని బరిలోకి దిగిన ఎస్ఎఫ్ఐ పార్టీ నాయకులను సభ్యులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. పార్టీకి కావలసిన అన్ని రకాల అవసరాలను మీకు తీరుస్తానని నేను మాట ఇస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. సత్యమేవ జయతు. మనం ప్రచారం మీద ఫుల్ కాన్సంట్రేషన్ చూపించాలి. నువ్వు చెప్పు. సరే, అన్నిట్లో మనం వాళ్ళకన్నా పవర్ఫుల్ అని చూపించాలి. అర్థమైందా సుభాష్? ఒక నిమిషం, ఒక నిమిషం ఉండు. మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. సుభాష్, నువ్వు అక్కడే ఉండి వస్తా. వాళ్ళు వెళ్ళిపోయారా? ఎరా, మనమే గెలుస్తామా? గెలుస్తాం, గెలవాలన్నా. గెలవకపోతే? ఓడిపోతే మేము ఈ క్యాంపస్లోనే అడుగు పెట్టాం. ఓడిపోతే ఏం జరుగుతుందో తెలుసుగా. మహారాజా కాలేజీలో ఎప్పటికీ ఎస్ఎఫ్ఐ అనేది ఉనికి ఉండదు. ఇప్పుడు మనం ఓడిపోతేనేగా సమస్యనా? ఇప్పుడు నేను నీకు పార్టీలో చెప్పిన విషయాలు చెబుతాను. పార్టీ ఏం చెబుతుందంటే, మన కాలేజీలో స్ట్రాంగ్గా నిలబడారంటే దానికి రక్తం చిందించాలని చెబుతోంది. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదన్నా. రే, పార్టీ ఏం చెప్తుందంటే పాల్ రక్తాన్ని కోరుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు? వాడు కాకపోతే నువ్వు, మీరిద్దరు తప్పుకుంటే నేను. మనం పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలి. మనం ఎలక్షన్లో గెలవడానికి ఆలోచించు. నేను మళ్ళీ వస్తాను. పోరాటంలో దిగినప్పుడు ఎవరైనా అమ్మాని చెప్పకుండా ఇంక్విలాబ్ అని చెప్పిన వాళ్లను మీరు ఎక్కువగా గౌరవించాలి. ఇలా చెప్తే కొడతారనుకుంటా? అలా అయితే వద్దు, వేరే చెప్తా. మనం మన కాలేజ్ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేసేద్దాం. 25 ఎకరాలు సంవత్సరం పడుతుంది. అయితే అందులో చాలా కొంచెం అంటే 1/4 ఎకరం మనం శుభ్రం చేసేద్దాం. ఎలక్షన్ల వల్ల వచ్చే అవమానం కన్నా కాలేజ్ క్లీన్ చేయడం తప్పేం కదా. మీరు నేను చెప్పింది రాయండి. సంజయ్, ఒరే సుభాష్, నేను కొత్తగా ఒక స్పీచ్ రెడీ చేశా. నా స్పీచ్ ఎలా ఉంటుందో నీకు తెలియదుగా. నేను మా కాలేజీలో ప్రీ డిగ్రీ చదివేటప్పుడు ఆ యూనియన్ని కేఎస్కి కంట్రోల్ చేస్తూ ఉండేది. అప్పుడు యూనియన్ మా చేతికి రావడానికి నేను అన్ని క్లాసులకు వెళ్ళి వేరేలా స్పీచ్ ఇచ్చా. ఎందుకురా ఇలా ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఉన్నావు? ఆ రూపేష్ ఏమైనా ప్రాబ్లం చేశాడా? ఏం లేదు. ఎలక్షన్ గురించి ఆలోచించి టెన్షన్ పడద్దు, మనమే గెలుస్తాం. రైలు చూడరా. మీకే? నాకా? మీకే ఫోన్ వచ్చింది, వెళ్ళండి. అనవసరంగా ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నారు. ఆడి స్పీచ్ మనకు వద్దులేరా? పైగా పైనూరు కాలేజీలో వాళ్ళ 1-3 అంకెలు రాసేవాడి ఫేస్కి ఎవరు ఓటేస్తారు? వాడికి ఒక నాటకం కానీ డ్యాన్స్ కానీ పాటల పోటీ ఇవే కదా బెస్ట్. సుభాష్, నీకే ఫోన్. అరే, నీకు ఒక మాట చెప్తున్నా, ప్రచారం అన్నది ఒక కళ, అది అందరికీ రాదు. అన్నా, నేనేమనుకుంటున్నానంటే స్పీచ్ కన్నా నాటకం అయితే బెటర్ అనిపిస్తుంది. నాటకం అది వద్దురా, చాలా బోర్ కొడుతుంది. రే పాల్, నేను ఒక కవి చదువుతాను. పెద్ద అయింది. దారి పొడవునా నెత్తురు నిండే సైనికులారా రండి,
కనపడలేదా జలపాతం, రారి పొడవున నెత్తురు నిండే సైనికులారా రారండి, వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం, కనిపించలేదా మరో ప్రపంచపు జలపాతం. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ఇవి చైర్మన్ పోస్టుకు వచ్చిన నామినేషన్స్. రూపేష్ రోల్ నెంబర్ 610. రూపేష్ పేరు మీద సెంట్రల్ పోలీస్ స్టేషన్లో 2 క్రిమినల్ కేసులు ఫైల్ అయి ఉన్నాయి. ఇలా కేసు మీద విచారణ జరిగేటప్పుడు తను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకూడదు. క్రిమినల్ అని ప్రూవ్ చేస్తేనే క్రిమినల్ అంటారు. కేసు విచారణ జరుగుతుందిగా, ఏం తెలుసురా నీకు? అవును మరి, అప్పుడు కావాలంటే సుభాష్ ఆపు. రూపేష్ ఆలోచిద్దాంలే, సరే ఇది పట్టుకోండి. రోల్ నెంబర్ 608 పోల్ వర్గీస్. సార్ నేను వీళ్ళ నామినేషన్ చెక్ చేయాలనుకుంటున్నాను. ఇవ్వండి సార్, మేము చెక్ చేస్తాం. నామినేషన్ మీ చేతికి ఇవ్వలేదు, చేతికి ఇవ్వదు, చూపించండి చాలు. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి సార్. సార్ ఇక్కడ ఒక పేరు చూడండి, వాళ్ళ నాన్న పేరు చూడండి. ఈ పాల్ వర్గీస్ ఎవరు? ఎన్నిసార్లు చూసినా అప్లికేషన్ యాక్సెప్ట్ చేయకూడదు. అందులో ఆల్రెడీ ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, నామినేషన్ రిజెక్ట్ చేస్తే మంచిది. ఏంటి రూపేష్, స్కూల్ పిల్లల స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసి చుక్కలేదు కమ్మలేదు అంటున్నావు? పోటీ చేయడానికి భయపడుతున్నావా? మేము విత్డ్రా చేసుకోవాలా? వద్దు, నువ్వు పోటీలో ఉండాలి. ఏం చేస్తావో చూస్తా. మదన్రా, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి సరేనా? లిస్ట్ చూడరా. అజయ్ అన్న, ఇదిగో ఈ పోర్షన్ మాత్రం కొంచెం మార్చాలి. ఇది చూస్తుంటే న్యాయస్థానంలో ఉంది. అజయ్ అన్న, అది బాగాలేదు కొంచెం. అది బాగుంది, మీరు డ్రా చేయండి. గీయండి, గీయండి. జోవి ఒకసారి చెప్పు. నువ్వు మన క్యాండిడేట్ లిస్ట్ తీసుకెళ్ళి లేడీస్ హాస్టల్కి వెళ్ళి ఒక 200 కాపీస్ ఇవ్వు, 300 కాపీస్ ఇచ్చే. అమ్మాయిల మనసులోనే మన క్యాండిడేట్స్ పేరు బాగా రిజిస్టర్ అవ్వాలి. సరే, నేను 400 కొడతా. సరే కొడతాను, నేను వెళ్తున్నా. సుభాష్, ఇలా మనకు నచ్చిన బొమ్మలు గీసి పబ్లిసిటీ చేయటం మన పార్టీకి అలవాట్లేదు. బాగా ప్రచారం చేసి ఓటర్స్ మనసులో స్థానం సంపాదించుకోవాలి. ఇవన్నీ అసలు పనికిరావు సుభాష్. రాజేష్ మనం కొన్ని పనికిరాని పనులు చేయాలి. నువ్వెంత చెప్పినా నేను యాక్సెప్ట్ చేయలేను సుభాష్. రాజేష్, ఇది బయట సమస్య కాదు, మన క్యాంపస్లో ఉన్న సమస్య. మనం గెలవడానికి చేసే ప్రయత్నం. వాళ్ళు 4 బోర్డ్స్ పెడితే మనం 8 బోర్డ్స్ పెట్టాలి. క్యాంపస్లో ప్రతి చోట పాల్ ఫేస్ మాత్రమే కనిపించాలి. అందరి మనసులో ఎస్ఎఫ్ఐ మాత్రమే ఉండాలి, అప్పుడే మనం వాళ్ళ మీద గెలవగలం. పోస్టర్స్ మాత్రమే పెడుతున్నాం, మనం ఏం చేయాలనుకున్నాం అదే చేద్దాం. వీటిని మనం ఎక్కడ పెడదాం రాజేషన? సెంటర్లో అందరూ తిరిగే ప్లేస్లో పెడితే చాలదు. అందరూ తిరిగే అన్ని ప్లేసుల్లో పెట్టాలి. క్యాంపస్ ఫ్రంట్ గేట్, లైబ్రరీ ముందు, మన సెంటర్ సర్కిల్లో ఉన్న కాలువ దగ్గర, ఆ తర్వాత జూలజీ ల్యాబ్ ముందు పెడితే లేడీస్ హాస్టల్ నుంచి చూస్తే కరెక్ట్ వ్యూ ఉంటుంది. రే, మనం ఆ వరండాలో అక్కడైతే చాలా బాగుంటుంది, ఆ ప్లేస్లో పెడితే భలే వ్యూ ఉంటుంది. తర్వాత రౌండ్ టర్న్ దగ్గర, ఆ బస్ రూట్లో, అన్ని చోట్ల. క్లాస్లో కాకపోతే స్టూడెంట్స్ క్యాంటీన్లో ఉంటారు కాబట్టి క్యాంటీన్లో ఒకటి. అంతేకాదు, నా ఆలోచనకు రాని అన్ని చోట్ల మనం బోర్డ్స్ పెట్టాలంతే. ఎక్కడ పెట్టినా చింపేస్తారు. చింపితే మళ్ళీ పెడదాం. అజయనా, కొంచెం ఎక్కువే గీయండి. బోర్డ్స్ మాత్రమే కాదు, పాంప్లెట్స్, మేనిఫెస్టో, ఇవన్నీ అందరి చేతుల్లో ఎప్పుడు ఉంటూనే ఉండాలి. వాళ్ళు మనల్ని నమ్మాలి. ఇన్ని రోజులు వాళ్ళ పాలన ఉంది, వాళ్ళ మీద విరక్తి వచ్చేసింది. ఇది మార్పు చేయాల్సిన సమయం. మార్పు వల్ల వచ్చే ఓట్, ఆ ఓటు మనకిప్పుడు కావాలి. అదే మన గెలుపుకు మొదటి మెట్టు. మార్పు కోసం వేసే ఓటు.
ఈ తొట్టి గ్యాంగ్ అందరూ కలిసి విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారో వాటన్నింటినీ మనం అంతం చేయాలి. తుగ్లక్ పరిపాలనను మనం తరిమి తరిమి కొట్టాలి. అంతటి శక్తి విద్యార్థులైన మీకే ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఈ విద్యా వ్యవస్థలో కేఎస్క్యూ పార్టిసిపేషన్ ఎంతో చెప్పగలరా? మేము ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం చేస్తున్నామంటే కల్చరల్ మినిస్టర్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ని మేము ఎప్పుడు కలిపే ఉంచుతాం. ఏంటి కనపడట్లేదు? దెబ్బలు తినాలనుకుంటున్నావా? ఎలక్షన్లో నిలబడుతున్నావా? నా ఓటొద్దా? పడని ఓటు చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకూడదు అనుకున్నాను. ఓటు నీకు పడదని డిసైడ్ అయిపోయావా? ఓటర్స్ మనసు ఎప్పుడైనా మారచ్చు. అలా అస్తమానం మనసు మారే వాళ్ళ ఓటు నాకొద్దు. ఇప్పుడు నీ ఫేవరెట్ కలర్ ఏంటి? రెడ్. రెడ్? వైలెట్ కదా. ఇదివరకు వైలెట్ ఇష్టం, కానీ ఇప్పుడు రెడ్. పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి సెంట్రల్ పార్టీ మనల్ని కాపాడడానికి తీసుకున్న నిర్ణయాలు. మన అభ్యుదయవాదుల మీద మీ యొక్క అభిప్రాయం చెప్తారా? కొన్ని రాజకీయ కారణాల వల్ల మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పను. ఈ ఎలక్షన్ తర్వాత కేఎస్క్యూ దీనికి సమాధానం ఇస్తుంది. నీకు సమాధానం ఇప్పుడే చెప్తాను. నాకా? రారా. తుగ్లక్ చేసిన ఇంకో విషయం ఉంది, నేను ఒక మాట చెప్తాను. రా చెప్తాను, జాగ్రత్తగా విను. నేను చెప్పేది నువ్వు పర్సనల్గా తీసుకోకు. నిన్ను అడగమన్న ప్రశ్నలు మాత్రమే అడుగు, అనవసరమైనవి అడగకూడదు. అర్థమైందా? నెక్స్ట్ జియాలజీ క్లాస్ ఉంది, ఇంకా బెటర్గా ఉంటుంది. నేను ఆలోచించని బెటర్ నువ్వెందుకురా ఆలోచిస్తున్నావు? ఏంట్రా, ఎందుకురా వాడి మొహం చూస్తున్నావు? నువ్వు వారితో మాట్లాడుతుంటే మేము నీకోసం వెయిట్ చేస్తున్నాం. బాగుంది, ఇక్కడ పెడదాం, ఇక్కడ పెట్టేద్దాం. అది అడు తిప్పెట్టు, అప్పుడే ఇటు నుంచి వచ్చేవాళ్ళకి కనిపిస్తుంది. ఇక్కడ పెడదాం. ఏ అదొద్దు, ఇది మాత్రం పెట్టు. ఏంట్రా ఏం చేస్తున్నారు? ఎందుకు పెట్టకూడదు? ఇక్కడ పెట్టకూడదు చెప్పడానికి నువ్వెవర్రా? పోరా పోరా. ఈ ప్లేస్ మేము బుక్ చేసుకున్నాంరా. సరే ఎలక్షన్లు అయ్యాక చూసుకుందాం. ఆగండి, చెప్తున్నా కదా తీయండి. రే సుభాష్, నువ్వు కూడా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? సరే సరే, మనం వేరే దగ్గర పెడదాం. నువ్వు ఆ రోజే రూపేష్ కి చెప్పా వీళ్ళకి నాలుగు తగిలిద్దామని. అందరికి కనిపించేలా సెంటర్ లో పెడదాం. సరేనా? ఊరు కొద్ది కొద్ది రెచ్చిపోతున్నారు. ఇక్కడ పెట్టండి రా, ఎవడొచ్చి అడుగుతాడో చూద్దాం. కొంచెం అందరు కనబడేలా పెట్టు. ఇవ్వరా. కొంచెం ఇలా తిప్పు, వచ్చేవాళ్ళ కనిపించాలి కదా. ఏంట్రా ఇది? ఇక్కడ పెడితే మీకు మేము ఈ కాలేజే కదా, మేము ఇక్కడ పెట్టే తీరుతా. పెట్టడానికి వీల్లేదని చెప్తున్నాను కదా. ఎవరు ఏం చెప్పేది? తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకోమని. వీళ్ళు మనల్ని ఓటు పెట్టుకున్న లేదు, వేరే దారిలో వెళ్ళండి. ఇంకెక్కడైనా పెట్టుకోండి, ఇక్కడ మాత్రం పెట్టద్దు. తీసుకురండి రూపేష్. మాదరా టైం వస్తుంది, ఇప్పుడే వచ్చింది అనుకోరా. పెద్ద బెదిరిస్తున్నాడు. ఈ సంగతి కూడా ఎలక్షన్ అయిపోయి చూస్తానరా. బాగుందిరా, ఇక్కడ ఇక్కడే ఉన్నాయండి. పాలు, ఈ బొమ్మ ఎవరిదరా? అదే మన పాలు. వేరే ఆలోచనలే లేవు. నిజంగా మన పాలే, లైట్ గా షేప్ మార్చి గీసేశాడంతే. ఎలాగైతేనే షేప్ మారిపోతుంది కదా.
జాగ్రత్త. వాళ్ళని మనం వదలొద్దురా, జరగండిరా. రూపాయి చూడు ఎలా కాల్ చేశారో. వాళ్ళని వదిలిపెట్టం. చూడండి ప్రిన్సిపల్ గారు, మీ రియాక్షన్ తీసుకోకపోతే ఎవరిని వదిలిపెట్టం. రూపేష్ నేను ఆ రోజే చెప్పాను వాళ్ళని లేపేద్దామని. కేఎస్క్యూ వాళ్ళు ప్రచారం చేస్తారు, ఆ టైంలో నేను వీడిని మధ్యలో దింపుతాను. మీరు ఇక్కడే ఉండండి, ఎవరైనా వస్తే నాకు చెప్పండి. నువ్వురా. ఇప్పుడు అక్కడికి వెళ్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. రాజన్న, ఇప్పుడు అక్కడికి వెళ్ళకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. వెర్రి వాళ్ళ మాట్లాడమకు సుభాష్, వాళ్ళు యూనియన్ ఆఫీస్ కాలిపోయిందని పగతో ఉన్నారు. అనవసరంగా మనం వెళ్ళి వాళ్ళకి దొరకద్దు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడకపోతే అది మనమే కాల్చామని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. సుభాష్, నువ్వు చెప్పింది నిజమే కానీ అక్కడికి వెళ్తే మనల్ని చంపి పారేస్తారు. ఒకసారి వెళ్ళి చూడు, మన మీద నింద వేసేస్తారు. సారా, నాతో రావాలనుకున్న వాళ్ళు రావాలి. నా ప్రియాతి ప్రియమైన విద్యార్థులారా, నా కాలేజీలో ప్రతి స్టూడెంట్ వాడుకునే మన కేఎస్క్యూ ఆఫీస్ ను, అదే మన యూనియన్ ఆఫీస్ ని ఎస్ఎఫ్ఐ కుక్కలు రాత్రి పూట ఎవరు లేనప్పుడు వచ్చి జాగ్రత్తగా ప్లాన్ చేయి. అసలు మనం అలాంటి కుక్కలను క్షమించనే క్షమించకూడదు. ఇది ఘోరం, అన్యాయం. ఇది క్షమించొద్దు. చెప్పారా, అందరూ సైలెంట్ గా ఉండండి. అంతా రివర్స్ అయిందిరా. క్యాంపస్ లో ఎవరు కూడా గొడవ పడకూడదు. ఏమైనా ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ ఇవ్వండి. మా వైపు నుంచి ఏ కంప్లైంట్ లేదు సార్. మీరేమైనా ఇవ్వదలుచుకున్నారా? మీరేమైనా ఇస్తారా? లేదు. ఎవరి వైపు నుంచి కంప్లైంట్స్ లేవు. ఇది కాలేజ్ క్యాంపస్, ఏ ప్రాబ్లం ఉన్నా మేము చూసుకుంటాం. ఓకే, రండి.
మీరంతా నైట్ ఏం పీకుతున్నారు? ఇదంతా ఎవరు చేశారో మీకు తెలుస్తోందా? ఆ ఎస్ఎఫ్ఐ వాళ్ళే మొత్తం కాల్ చేశారు. వాళ్లే కాల్చారా నీకు తెలుసా? చివరికి చెడ్డీలు కూడా కాల్ చేశారన్నా. ఇంకెందుకురా మీకు చెడ్డీలు, వేసుకోకుండా తిరగండి సరిపోతుంది. వాళ్ళనేం చేయకుండా బయట తిరగలేకపోతున్నాం. అసహ్యంగా ఉందన్నా. ఈ మాట చెప్పడానికి సిగ్గుగా లేదురా? ఇదే మా రోజుల్లో అయితే తలలు తెగి కింద పడేవి. నేను మీకు ఈ విషయాలు ఏమైనా చేస్తా, దాంట్లో సందేహం లేదు. రూపేష్ నా మాట అన్నా, టెన్షన్ అయితే ఏ ప్రయోజనం ఉండదు. ఎలక్షన్ అవని నేను వాళ్ళకి కరెక్ట్ గా జవాబు చెప్తా. తర్వాత ఏం చేద్దాం? వాళ్ళని కొట్టడానికి మనుషుల్ని నేనే ఏర్పాటు చేస్తా, కానీ ఎలక్షన్ అవ్వకుండా ఏమీ చేయలేము. ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి కదా, అవన్నీ మనం కన్వర్ట్ చేసుకుని ఓటుగా మార్చుకోవచ్చు. నీలం రంగు జెండాలని కాలి బూడిదైపోయాయి. నాకు తెలిసి ఇప్పుడు మనం ఆవేశంగా వాళ్ళ మీదకు తిరగబడితే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఓట్లన్నీ వాళ్ళకు పడేలా మార్చుకుంటారు. వాళ్ళు గెలిస్తే ఏం చేస్తావు? అప్పుడు నేనేం చేస్తాను? అప్పుడు ఓడిపోతాం కదా, పంచలు ఇప్పుకొని తిరుగుదాం. మన జెండాలు కాల్చిన వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేద్దాం. మన రూపేష్ ఇంతకు ముందు రూపేష్లా లేడు. ఒక్కసారి మనం నిదానంగా తెలివిగా ఆలోచిస్తే ఎప్పటికీ అది మన చేతిలోనే ఉంటుంది. మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఓట్లు మనకు వస్తాయి. రాజేష్ అన్న, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ చాలు స్టూడెంట్స్ అందరూ మనకు ఫరగా మారడానికి. ఎక్స్ట్రా వచ్చే ఓట్లన్నీ పాలనే క్యాండిడేట్స్కే. గెలిచాక మనం ఇక్కడ ఎర్రజెండా ఎగురవేస్తాం. ముందు కాలేజీలో, తర్వాత వాళ్ళు చేసి ఉండరు. ఇప్పుడు ఏం చేసినా అది మన గెలుపు కోసం, ఇంకెవ్వరికీ తెలియకూడదు. ఏమంటావు? అర్థమైందా? నేను బాత్రూమ్కి వెళ్ళొస్తా. ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? ఇంతవరకు వెయిట్ చేసాం, ఎలక్షన్ వరకు వెయిట్ చేద్దాం. రే, ఎందుకురా అన్ని రోజులు వెయిట్ చేయటం? మనం తిరిగి ఏదో ఒకటి చేసేద్దాం. మనం చేతగాని విధవాలని వాళ్ళు అనుకోకూడదు. ఏమైనా అయితే నేను చూసుకుంటాలే. షియాజన్న, మన జెండా చింపేసిన ఆ రోజే నేను డిసైడ్ చేసుకున్నా. ఎలక్షన్స్ అయిన మరుక్షణమే వాళ్ళని అంతం చేయొచ్చని. ఇంకెవరు మనకెదురుగా ఎప్పుడు గొంతెత్తకూడదు. అటువంటి పరిస్థితి తేవాలి నువ్వు. చెడు, రేపే మీట్ ద క్యాండిడేట్ లాస్ట్ డే. మనం క్యాంపస్లో ఉన్న అందరికీ ఏదైనా చెప్పే చివరి రోజు. ఒత్తినే పక్కవాడిని అవమానించేలా ఏది చెప్పకూడదు. మనం చెప్పే ఏ పాయింట్ అయినా సాలిడ్గా ఉండాలి. వాళ్ళు గోడ మీద మనం ఎస్ఎఫ్ఐ అని రాయగానే మనల్ని కొట్టిన దాని గురించి, ఆ తర్వాత కల్చరల్లో మనం కష్టపడి గెలిపించిన అమ్మాయిని గెలిచాక వాళ్ళ మనిషిగా మార్చుకున్నారు. మనం వీటన్నిటికంటే చెప్పాల్సిన అతి ముఖ్యమైన విషయం, మనల్ని బ్యాట్ చేయడానికి వీలుగా వాళ్ళ యూనియన్ ఆఫీస్ని రూపేషే కాల్ చేసి మన మీద పెట్టాడు. అలా అని నువ్వు చెప్పాలి. కానీ అది రూపేషే చేశాడని మన దగ్గర ప్రూఫ్స్ లేవు కదా. వాళ్ళు అదే చాలా పెద్ద ఆయుధంగా చేసుకుని చెబుతుంటారు. అటువంటప్పుడు మనం మన మీద తప్పు లేదు, వాళ్లే ఆ తప్పు చేశారని మనం నిరూపిస్తే మనకు అది బాగా హెల్ప్ అవుతుంది. రేపు నువ్వు చేసే ఈ ప్రచారమే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మన రూపేష్ గారు మాట్లాడతారు. కేఎస్క్యూ తరఫున చైర్మన్ పోస్ట్ కు పోటీ చేస్తున్న శ్రీ రూపేష్ గారిని మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రూపేష్ కే.
నా ప్రియమైన విద్యార్థులారా, మన కాలేజీలో జరగబోయే ఎలక్షన్స్ లో కేఎస్క్యూ తరపున నేను చైర్మన్ గా పోటీ చేస్తున్నా. ఎలక్షన్ టైంలో మాత్రమే నాతో ఆడుకోవడానికి ట్రై చేసిన పార్టీలు, మేధావి వర్గం ఈసారి కూడా చాలా తప్పుడు పనులు చేసి నాకు కేఎస్క్యూకి వ్యతిరేకంగా బరిలోకి దిగారు. అలా చేసే వాళ్లను చెప్పు దెబ్బలతో సత్కరిద్దాం. ఈ క్యాంపస్ లో జరిగే అన్యాయాన్ని ఎదిరించి మీ కోరికలు నెరవేర్చడానికి నిరంతరం శ్రమించే కేఎస్క్యూ పార్టీ తరపున చైర్మన్ పోస్టుకి పోటీ చేస్తున్నాను. నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. జై జై కేఎస్క్యూ, జై జై. క్యాండిడేట్ శ్రీ పాల్ వర్గీస్ ని ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. జిందాబాద్. ప్రేమైన నా స్నేహితులారా, నేను మాట్లాడడానికి స్టేజ్ ఎక్కడానికి ముందు మీరందరూ నన్ను చూసి అరిచారు, హేళన చేశారు. ఈ సంవత్సరం ఎలక్షన్స్ త్వరగానే పూర్తవుతాయి. ఈ కాలేజీలో ఒక కొత్త జెండా ఎగురుతుంది. అదే ఎస్ఎఫ్ఐ యొక్క ఎర్ర జెండా. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జరిగేవన్నీ కూడా రూపేష్ కంట్రోల్లో జరిగే కేఎస్క్యూ రౌడీయిజమే. ఈ దారుణమైన అరాచకాలని అణచివేయాలి అన్న ఆలోచన నాకే కాదు, మన ఎస్ఎఫ్ఐ పక్షాన ఓటు వేసే ప్రతి ఒక్కరి ఆశయం. మొన్న జరిగిన కల్చరల్ ఫెస్టివల్లో ఎస్ఎఫ్ఐ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనే ఒకే కారణంతో సమర్థవంతమైన కొంతమందిని పోటీలో పార్టిసిపేట్ చేయడానికి అనుమతించలేదు. మమ్మల్ని ఓడించాలి అనే ఒకే ఆలోచనతో వాళ్ల యూనియన్ ఆఫీస్ ని వాళ్లే కాల్ చేసి ఆ నేరాన్ని మేము చేసినట్టుగా మాపై మోపారు. మన వాడిని కొడుతున్నారు రా. నాకు తెలీదురా. వాళ్ళని కొట్టదని చెప్పు. ప్రియమైన విద్యార్థులారా, ఒక ముఖ్యమైన సంగతి చెప్పడానికి మీరు నాకు అవకాశం ఇవ్వాలి. ఎస్ఎఫ్ఐ ఎలక్షన్ లో గెలుపొందాలని ఈ సుభాష్ పార్టీలో ఉన్న సునీల్ కలిసి యూనియన్ ఆఫీసును తగలబెట్టి గొడవలన్నిటికీ కారణమయ్యారు. అంతేకాదు, రూపేష్ కి వాళ్ల పార్టీ వాళ్లకు పాల్ మీద కోపం రావాలని ఈ సుభాష్ చేసిన పనే ఇదంతా. నా మాట మీరు నమ్మకపోతే ఇక్కడున్న సుభాషే మీకు చెప్తాడు. ప్రియమైన విద్యార్థులారా, ఈ నిజం ఇప్పుడు చెప్పడానికి కారణం ఈ రెండు పార్టీల కోసం కాదు, అన్ని గొడవలకి అన్ని అరాచకాలకి ఈ సుభాషే కారణం. వీడిని కాపాడుకోవడం కోసమే నిజం చెప్తున్నాను.
డౌట్లు వస్తాయి. ఎలక్షన్ తర్వాత నువ్వు చేస్తావు. రూపేష్, నన్ను కొట్టడానికి నీతో కలిపి గుంపుగా 100 మంది వస్తారు, కానీ నేను ఒంటరిగా నిలబడి దెబ్బలు తినేటప్పుడు నాతో నిలబడ్డ ఆ ఒక్కడు చాలు. ఆ ఒక్క ఓటు నాకు చాలు. రే బాబు, నువ్వు ఓటేసావా? ఆ వేశాను. మన పార్టీ గెలుస్తుందా? ఆ గెలుస్తుంది. ఇంతకి నువ్వు ఎవరికి ఓటేశావు? అది నువ్వెవరికి వేశావు? కౌంటింగ్ స్టార్ట్ అవబోతోంది. విద్యార్థులందరూ పోలింగ్ బూత్ కొంచెం దూరంగా ఉండండి. హలో, నాకు ఒంట్లో బాగోలేదు, అందుకని ఈ పాలోట్లు నేనే లెక్క పెడతా. రూపేష్, 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 పాల్, రూపేష్, మనం ఆల్రెడీగా ఉన్నాం. రూపేష్, రూపేష్, పాల్, పాల్ వర్గీస్. మళ్ళీ పాల్, రెండు పాల్. రూపేష్, నిన్న వాడిని కొట్టిన గ్యాంగ్ నీ షియాజ్ అన్న అరేంజ్ చేసిన గ్యాంగ్ కాదు, ఆ గ్యాంగ్ అరేంజ్ చేసిన సుభాష్. ఏంటి, సుభాష్కి వాడికన్నా ముఖ్యమైనది అతని పార్టీ. ఇక ఇక్కడ పాలన చేసేది నీ సర్వాధికారం కాదు, ప్రజాస్వామ్యం. నోట్కొచ్చినట్టు వాకి అన్ని చెడగొట్టారు. వీళ్ళందరూ మన పార్టీ మనుషులా? అయ్యా, మా ఇంటి దగ్గర రాఘవని ఒక ఆయన ఉండేవారు. అందరూ ఆయన్ని ఫ్రెండ్ అని పిలిచేవారు. ఆయన ఎవరిని చూసినా ఒకే ఒక ప్రశ్న వేసేవారు, అన్నం తిన్నావా అని. ఆఖరికి ఆయన చంపడానికి వచ్చిన వాడినైనా అలాగే అడిగేవారు. అలాంటి ఆయన్ని చూసాకే నేను జెండా పట్టుకున్నాను, వీరతిలకం కూడా నేను దిద్దుకున్నాను. కానీ ఈ పార్టీ, కానీ ఈ పార్టీ రక్త కన్నీరుతో గెలవాలనుకుంది. దానికి రక్తదర్పణం చేయాల్సిందే మన పాల. సుభాష్ కూర్చో, నీకొచ్చిన సమస్య ఏంటి? పాలు చంపాలని ఎందుకు డిసైడ్ చేశారు? ఎవరు నిర్ణయించారు? ఏం నిర్ణయించారు, ఎవరు నిర్ణయించారు? డ్రామాలేం కాపండయ్యా, సునీల్ నాతో అన్ని చెప్పేశాడు. సునీల్ ఒక్కడే పార్టీ కాదు. సునీల్ ఈ పార్టీ సిద్ధాంతాలా? నిన్న ఈ పార్టీ సభ్యత్వం తీసుకుని లోపలికొచ్చిన అతనా నువ్వు చూసిన ఈ పార్టీ మనిషి? నువ్వు ముందు చెప్పావే రాఘవన్న అని, అలాంటి కొన్ని వేల రాఘవ గారులే ఈ పార్టీ శక్తి. ఆ తర్వాత పేపర్లో వచ్చిన న్యూస్ చదివి ఈ పార్టీని లెక్క కట్టకూడదు. ఇప్పుడు నువ్వు చెప్పిన సంగతి పార్టీకి తెలియనే తెలీదు. నీకు తెలిసిండకపోవచ్చే, నిజం చెప్పాలంటే మీరే నాకు చాలాసార్లు చెప్పారు. నిజం చెప్పాలంటే పార్టీ కన్నా ముఖ్యం పార్టీ సిద్ధాంతాలని మీరు చెప్పారు. అలా చెప్పిన పార్టీ ఈరోజు నా స్నేహితుడిని చంపాలని ట్రై చేస్తుందని తెలిసాక నాకు ఇంకా పార్టీ అక్కర్లేదు. సుభాష్ ఆగు. కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య క్రియేట్ చేసిన వాళ్లనే వెలివేయాలి, అంతేగాని ఇటువంటి మనిషిని కాదు. సునీల్ లాంటి మనుషులు మన పార్టీలో ఇక అక్కర్లేదు. మనుషులను చేర్చుకోవడం కాదు మన పార్టీ ఉద్దేశం. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఎదిరించి నిలబడే ఇద్దరే ఇద్దరుంటే చాలు. ఎర్ర జెండా పట్టడానికి ఒకే ఒక్క చేయి చాలు. సుభాష్, నీలాంటి మనుషులే ఈరోజు మన పార్టీకి కావాలి. ఈ సంవత్సరం మన కాలేజీలో జరిగిన యూనియన్ ఎలక్షన్స్ లో చైర్మన్ పదవికి పోటీ చేసిన కేఎస్క్యూ పార్టీ రూపేష్ ని, ఎస్ఎఫ్ఐ పార్టీ తరఫున పోటీ చేసిన పాల్ 425 ఓట్లు అధికంగా పొంది కేఎస్క్యూ పార్టీని ఓడించారు. Hey! 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 Hey!
చేసే సమయమే లజలా కామ్రేడు కోరికే పోదామా చలోరే అదుకేసే సమయమే లజలా లాంటి మాట ఇంకిలో వింటే దడదడలాడదకుంటే గెలుపు ఒక్కటే లక్ష్యమై ఉంటే ఎరుపు పుట్టదా వింటే అడిగేసి సమయమే లసలా అడిగేసి సమయమే లసలా చంపేంట్రా వినే కామ్రేడు పోరికే పోదామా చలోరే అడిగేసి సమయమే లసలా కామ్రేడు పోరికే పోదామా చలోరే అడిగేసి సమయమే లసలా లాంటి మట ఇంకిల్వా వింటే దడదడలాడదకుంటే గెలుపు ఒక్కటే లక్ష్యమై ఉంటే ఎరుపు పుట్టదా వింటే అడిగేసే సమయమే లసలా అడిగేసే సమయమే లసలా పోరాట వీరుల పరిస్థితి చివరికి ఇదేనేమో, కొచ్చాన్ కూడా ఇంతేనేమో, ఇతనిలా. రై, జెండా విరిచేసిన కృష్ణన్ నేను చంపేశాను. పాతడానికి వచ్చిన నిన్ను వదిలి పెడతానా? SFI Zindabad! SFI Zindabad!
yes a boy jinda baad kamredu porke yes a boy jinda baad yes a boy jinda baad la chala kamredu porke na chala re ange se samay me la chala yes a boy jinda baad yes a boy jinda baad అడిగేసే సమయమే అసలా అడిగేసే సమయమే అసలా అడిగేసే సమయమే అసలా ఊరుమై ఊరిమేత చంద్రం రెండు చీల్చేత భూమి కెర్ర బొట్టవుతా ఎస్ఎఫ్ఐ గెలిపిద్దా పిడుగు లాంటి మట ఇంకిల్వా వింటే దడదడలాడదకుంటే గెలుపు ఒక్కటే లక్ష్యమై ఉంటే ఎరుకు పుట్టదా వింటే అడిగేసే సమయమే అసలా అడిగేసే సమయమే అసలా ఒక మెక్సికన్ క్రైమ్ కథా